Hello, hi everyone. So welcome to Chandan Logics. We'll discuss about current affairs of the what January 3rd week. So first appointments that Uganda's president Yoweri Museveni. So idi gurtunchukovadam konja kashtam. So kabatti manaku telusa logic eppudaina competitive exams lo mottam peru gurtupettukokoodadu. So simple ga meeru gurtupettukovalsindi entidi Museveni. So if you remember that Museveni, that is enough. Museveni. Museveni. సో ముసివేని ఈజ్ ద వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ యుగాండా యుగాండా ప్రెసిడెంట్గా సో ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరు? ముసవేని. సో గుర్తుపెట్టుకోవాలి. సో ముసవేని యుగాండా ముసవేని. అండ్ నెక్స్ట్ సో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT స్టాండ్స్ ఫర్ ద వాట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏంటిదంటే మన కంపెనీస్కి సంబంధించినటువంటి ఏమైనా డిస్ప్యూట్స్ని సెటిల్మెంట్ చేస్తూ ఉంటుంది. అట్లాగే బ్యాంక్స్ నుంచి ఏమైనా లోన్స్ తీసుకొని ఆ లోన్స్ కట్టనప్పుడు మనకి బ్యాంక్స్ కానీ లేదంటే కంపెనీస్ కానీ కోర్టుని అప్రోచ్ అయ్యి ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకుంటారు. దానికోసం ఇది ఉంటుంది. ఏది? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని. ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి ఒక వన్ పర్సన్ విల్ యాక్ట్ యాజ్ అవర్ చైర్మన్. మన సుప్రీంకోర్టుకి ఎట్లయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడో అట్లాగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా ఏముంటుంది, మనకి చైర్మన్ ఉంటాడు. సో బిఎల్ భట్, ఎవరైతే బిఎల్ భట్ ఉన్నారో, సో దిస్ బిఎల్ భట్ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. బిఎల్ భట్ ఈజ్ ఎక్స్టెండెడ్ అగైన్ ద టర్మ్ ఆఫ్ ద బిఎల్ భట్ వాజ్ ఎక్స్టెండెడ్ అంటే పెంచడం జరిగింది. సో అఫీషియల్గా మనకు పెంచడం అనేది జరిగింది. సో ఇది ఈజ్ ద ఫోర్త్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వాట్ జస్టిస్ భట్ సిన్స్ అపాయింట్మెంట్ అయిన ద వాట్ మార్చ్ 15 2020 నుంచి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇప్పుడు 3 మంత్స్ మళ్ళీ పెంచడం జరిగింది. సో ప్రజెంట్ చైర్మన్ కూడా, సో మన NCLT చైర్మన్ ఎవరు? బిఎల్ భట్. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ మినిస్ట్రీ. మనకి ఆయుష్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆయుష్ మినిస్ట్రీకి మనకి శ్రీపాద యశోద నాయక్ నేతను. సో ఏంటిది మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ ద వాట్ ఆయుష్ మినిస్ట్రీ శ్రీపాద్ యశోద నాయక్. అయితే ఆయనకి హాస్పిటలైజేషన్ అవ్వడం వల్ల మినిస్ట్రీ అనేది సరిగ్గా ఖాళీగా ఉందంట. అతను హాస్పిటలైజ్డ్ అయ్యిండు కాబట్టి సో అక్కడ ఎవరు లేరు. అందుకోసం మనకి కిరణ్ రిజిజు, ఎవరైతే యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ మినిస్ట్రీ కిరణ్ రిజిజు ఉన్నాడో ఇతన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్గా అపాయింట్ చేసినారు. దేనికి? ఆయుష్ మినిస్ట్రీ ఏదైతే ఉందో శ్రీపాద యశోద నాయక్. ఆ శ్రీపాద యశోద నాయక్ ఏమయ్యారు మనకి? సో హాస్పిటలైజ్ అవ్వడం వల్ల అది కిరణ్ రిజిజునే మళ్ళీ ఏమయ్యారు. సో దానికి కూడా సో ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. దేనికి? ఆయుష్ మినిస్ట్రీకి కూడా. ఓకే. నెక్స్ట్ పీఎం నరేంద్ర మోదీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్? సో చైర్మన్ ఆఫ్ ద వాట్ సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ ఎక్కడుంది మనకి? గుజరాత్లో ఉంది సోమనాథ్ టెంపుల్. సో ఈ సోమనాథ్ టెంపుల్కి మనకి ట్రస్ట్గా, దాని ప్రతి టెంపుల్కి ఏముంటుంది ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది కదా. తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ ఉంటుంది, అలా అన్ని రకాల దేవస్థానాలకు ఏముంటే మనకు ట్రస్ట్ ఉంటాయి. అట్లా సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ సోమనాథ్ టెంపుల్కి సో మనకి సో ట్రస్టీగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోదీ. అంతకుముందు కేశుభాయ్ పటేల్ ఉండేది బీజేపీ పార్టీ అతను. సో అతను కూడా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ గుజరాత్. అతను రీసెంట్గానే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత సో కేశుభాయ్ పటేల్ స్థానం లోపల నరేంద్ర మోదీ అపాయింట్ అవ్వడం జరిగింది. దట్ ఈజ్ అవట్ ట్రస్ట్ ఆఫ్ ద వాట్ సో దట్ సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో దాని ట్రస్టీగా నరేంద్ర మోదీ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మీ అందరికి తెలిసిన స్టోరీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. జో బిడెన్, సో ఫ్రమ్ ద డెమోక్రటిక్ పార్టీ బికెమ్ ద వాట్ 46th ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో కమలా హ్యారిస్ బికెమ్ ద వాట్ 49th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 46th ప్రెసిడెంట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బికెమ్ ద వాట్ 46th ప్రెసిడెంట్ జో బిడెన్ అండ్ ద కమలా హ్యారిస్ బికెమ్ ద వాట్ 49th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్. సో దిస్ ఇస్ వాట్ 49th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వన్ జయంత్ కోబార్గడే. సో జయంత్ కోబ్రా గడే. సో జయంత్ కోబ్రా గడే ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ అంబాసిడర్ టు ద వాట్ ఏషియన్ కంట్రీస్. వాట్ ఆర్ ద వాట్ ఏషియన్ కంట్రీస్? సో ఏషియన్ కంట్రీస్ అంటే మనకు తెలుసు అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. ఇందులో ఏమేమి కంట్రీస్ ఉంటాయి? పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసి కంట్రీస్ ఉంటాయి. సో పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసి కంట్రీస్ ఉంటాయి, 10 కంట్రీస్. వాట్ ఈస్ పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసి? ఫిలిపైన్స్, సింగపూర్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా, ఇలా ఈ 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 కంట్రీస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏమంటాం మనం? సో ఏషియన్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? జకర్తా, ఇండోనేషియాలో ఉంది. సో జకర్తా, ఇండోనేషియాలో దీని యొక్క ఆర్గనైజేషన్ ఉంది. అసోసియేషన్ ఆఫ్ ద వాట్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ ఏదైతే ఉందో దీని యొక్క సో ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో దాని ఏముంది మనకి? జకర్తాలో ఉంది. ఈ జకర్తాలో ఉన్నటువంటి ఈ హెడ్ క్వార్టర్కి ఇండియా నుంచి అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? జయంత్ కోబ్రా గడే. సో ఈజ్ అపాయింటెడ్ యాజ్ వే ఇండియాస్ అంబాసిడర్ టు ద వాట్ ఏషియన్ సెక్రటరేట్. ఏషియన్ సెక్రటరీ ఎక్కడ ఉంది? జపాన్, మన జకర్తా ఇండోనేషియాలో ఉంది. ఈ ఇండోనేషియాలో ఉన్న ఈ ఆర్గనైజేషన్కి
సో మన ఇండియా నుంచి ఎవరిని అపాయింట్ చేస్తాం? జయంత్ కోబ్రావుడ్. ఏ ఆర్గనైజేషన్కి? ఏషియన్ అనే ఆర్గనైజేషన్కి. ఎన్ని ఉంటాయి దాంట్లో? 10 కంట్రీస్ ఉంటాయి. 1967లో అది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి జకర్తా, ఇండోనేషియాలో ఉంది. ఇతను నెక్స్ట్ అంబాసిడర్ టు ద వాట్? ఏషియన్ సెక్రటరియేట్. అండ్ జస్టిస్ మిట్టల్ బికేమ్ ద వాట్? ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఆఫ్ ద వాట్? బీసీసీసీ. సో రైట్, సో దట్ ఈస్ వాట్ బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కమిటీ కౌన్సిల్, బీసీసీ. సో బీసీసీ ఏదైతే మనకి టీవీలో ఇవన్నీ బ్రాడ్కాస్టింగ్ అవుతూ ఉంటాయి కదా, టీవీలో ఏమైనా బ్రాడ్కాస్టింగ్ అయినప్పుడు ఏమైనా అన్వాంటెడ్ కానీ లేదంటే ఎక్కువ మొత్తంలో అబ్సీనిటీ ఉన్నాయి కానీ లేదంటే న్యూడిటీ ఉన్నాయి కానీ సెక్షువల్ వైలెన్స్ కానీ లేదంటే ఇట్లాంటి ఫౌల్ లాంగ్వేజ్ కానీ ఇట్లాంటివి ఉన్నటువంటి ఏమైనా కంటెంట్ ప్రసారం అవుతుంది అనుకుంటే టీవీలలో వాటి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు ఏంటిది? బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్. బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కౌన్సిల్ లేదంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. మనకి మా టీవీలో చిన్నప్పుడు సినిమా చూస్తుంటే ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అది కూడా మనకు డిస్టర్బెన్సే. సో వాటిపైన కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటి వాటి కోసం ఎవరు ఉంటారు? మనకి బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. దీనికి ఫస్ట్ టైం ఒక ఉమెన్ అనేది చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఒక ఉమెన్ ఎవరు? గీతా మిట్టల్. సో గీతా మిట్టల్ ఈజ్ వాట్ ఎలక్టెడ్ యాజ్ వాట్? సో చైర్మన్ ఆఫ్ ద వాట్? బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్కి. సో ఫస్ట్ ఉమెన్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం. ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా మెయిల్సే. ఈమెనే ఫస్ట్ టైం మనకి సో మెయిల్గా ఫీమేల్ ఎలక్ట్ అవ్వడం జరిగింది మనకి. ఓకే రైట్, ఫస్ట్ ఫీమేల్ ఆర్ ఫస్ట్ ఉమెన్. ఓకే, ఈ సర్వ్డ్ యాజ్ అవార్డ్. సో షీ ఈజ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ అవార్డ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద వాట్? జమ్మూ కాశ్మీర్ హైకోర్టు. సో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కూడా మనకి సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా సర్వ్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ ఉమెన్ ఫర్ ద వాట్? సో బీసీసీకి కూడా ఫస్ట్ ఉమెన్గా సో మనకి సో అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? గీతా మిట్టల్. ఎవరు? గీతా మిట్టల్. నెక్స్ట్ ఐకియా అండ్ ఐకియా ఇండియా. ఇప్పుడు అవార్డ్స్ చూద్దాం అనుకుని, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అవార్డ్స్? ఐకియా, ఐకియా అంటే మీ అందరికీ తెలుసు స్టోర్. సో ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఈ యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్. సో యునైటెడ్ నేషన్స్ ఉమెన్ 2020 అవార్డ్స్, యునైటెడ్ నేషన్స్ ఉమెన్ 2020 అవార్డ్స్ ఏ కేటగిరీ? వరల్డ్ మొత్తం కాదు, ఏ ప్రాంతానికి సంబంధించి? ఏషియా ప్లస్ పసిఫిక్ రీజియన్కి సంబంధించి. ఏషియా ప్లస్ పసిఫిక్ రీజియన్కి సంబంధించి, వరల్డ్ మొత్తం కాదు, ఏషియా పసిఫిక్ రీజియన్ రెండింటిని కలుపుకునే. సో మనకేముంది? యునైటెడ్ నేషన్స్ ఉమెన్ 2020 ఏషియా పసిఫిక్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రిన్సిపల్స్ అవార్డ్స్ అనేది ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటిది? మహిళా సాధికారత, ఉమెన్ కోసం ఎక్కువ పవర్స్ ఇచ్చినట్టు. సో ఏమైనా పాలసీస్ ఇంప్లిమెంట్ చేసిన ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే వాటికి అవార్డ్స్ ఇస్తారు. వీటికి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రమోట్ చేస్తున్న అవార్డ్స్లో. ఓకే, దాంట్లో మనం చూసుకుంటే ఏ ప్రాంతం లోపల? వరల్డ్ మొత్తం కాదు, ఏషియా పసిఫిక్ రీజియన్ లోపల. ఏ ప్రాంతంలో? ఏషియా పసిఫిక్ రీజియన్ లోపల. సో ఉమెన్ ఎంపవర్మెంట్ని ఏ ఆర్గనైజేషన్స్ ప్రమోట్ చేశాయి అన్నదాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మనకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ అనే ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్ అనేది మనకి న్యూయార్క్లో ఉంటుంది. 2011 సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందనమాట మనకి. ఏది? యునైటెడ్ నేషన్స్ ఉమెన్. అది సపరేట్గా ఉమెన్స్ యొక్క అఫైర్స్ని చూసుకుంటూ ఉంటుంది యాజ్ బ్రాంచ్ ఆఫ్ ద వాట్? యునైటెడ్ నేషన్స్. ఓకే, వాళ్ళు ఇచ్చిన అవార్డు లోపల మనకి ఇండియాలో ఎవరికి రావడం జరిగింది? ఇండియా నుంచి ఒక్కొక్క ఆర్గనైజేషన్కి వచ్చింది. దేనికి? ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విన్స్ ఎస్ ద వాట్? ఫస్ట్ యుఎన్ ఉమెన్ 2020 ఏషియా పసిఫిక్ అవార్డు. ఓకే, ఫస్ట్ యుఎస్ ఉమెన్ ఏషియా పసిఫిక్ అవార్డు అనేది మనకి ఇండియా నుంచి దేనికి రావడం జరిగింది? ఐకియా అనేకి సో మనకి సంస్థకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఐకియా. ఐకియాకి ఎందుకు ఇచ్చారంటే దీనికోసం ఇచ్చారు. ఏ కేటగిరీ కింద? సో జెండర్ ఇన్క్లూజివ్ వర్క్ ప్లేస్ కేటగిరీలో మనకి సో ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి రావడం జరిగింది. అంటే మెన్కి ఉమెన్కి ఈక్వల్గా శాలరీస్ ఇవ్వడం, వర్క్ స్పేస్ సరిగ్గా ఉండడం ఇద్దరికి. ఎవరికి? మెన్కి ఉమెన్కి వర్క్ ప్లేస్ అనేది సరిగ్గా ఉండడం. సో వాళ్ళందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల జెండర్ ఇన్క్లూజివ్ వర్క్ ప్లేస్ కేటగిరీ లోపల ఐకియాకి రావడం జరిగింది. ఏ ఐకియాకి? ఇండియాలో ఉన్న ఐకియాకి, వరల్డ్లో ఉన్న ఐకియాకి కాదు. ఇండియా, దట్ ఈస్ ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఈ అవార్డు రావడం జరిగింది. మరి మిగతా వేరే ఆర్గనైజేషన్స్కి ఏమైనా వచ్చాయంటే చూడండి ఇప్పుడు. సో జెండర్ ఇన్క్లూసివ్ వర్క్ ప్లేస్ కేటగిరీలో ఎవరికి వచ్చింది? ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి, ఇండియాలో ఉన్నటువంటి ఐకియాకి వచ్చింది. లీడర్షిప్ కమిట్మెంట్ లోపల ఇంకా వేరే ఆర్గనైజేషన్స్కి వచ్చింది. యూత్ లీడర్షిప్లో వేరే ఆర్గనైజేషన్కి, జెండర్ రెస్పాన్సివ్ మార్కెట్ ప్లేస్లో వేరే ఆర్గనైజేషన్స్కి, కమ్యూనిటీ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్కి సో కోకోకోలా, కోవిడ్-19 యాక్షన్కి క్యాష్ ఫౌండేషన్ పాకిస్తాన్, ఇలా రకరకాల కేటగిరీస్లో వచ్చింది. సార్ ఇవన్నీ చదువుకోవాలా ఎగ్జామ్ కానీ మీకు డౌట్? అన్నీ అవసరం లేదు. మన ఇండియాలో ఎగ్జామ్ రాస్తున్నాం, మనం ఇండియన్స్ కాబట్టి. మన ఇండియాలో దేనికి రావడం జరిగింది? జెండర్ ఇన్క్లూసివ్ వర్క్ ప్లేస్ కేటగిరీలో ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి రావడం జరిగింది. ఏ అవార్డు? యుఎన్ ఉమెన్ 2020 అవార్డు. యుఎన్ ఉమెన్ 2020 అవార్డు అనేది దీనికి రావడం జరిగింది. కేటగిరీ, ఏ కేటగిరీ? సో వర్క్ ప్లేస్, బెస్ట్ వర్క్ ప్లేస్ ఫర్ ద వాట్? ఉమెన్. నెక్స్ట్ వచ్చి స్కోచ్ అవార్డ్స్. స్కోచ్ అవార్డ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది. ఇట్స్ పాపులర్ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ అడిగి స్కోచ్ అవార్డ్. ఏమంటారు? మినిస్ట్రీ ఆఫ్ ద ట్రైబల్ అఫైర్స్ బ్యాగ్స్ వాట్ ప్రెస్టీజియస్ స్కోచ్ అవార్డ్.
So wins award, 3 golden awards for the what? Its initiative. Ye initiative anta? So best to perform ends in the what? E-governance, electronic governance, digital, online services ni provide cheyadan dwara ekku mottamlo award ni gelchukundi. 3 golden awards anedi ide gelchukodan jarigindi. Edi Ministry of the what? Tribal Affairs coach lo unnatundi golden awards ni gelchukodan jarigindi. 3 golden awards for the what? Initiative. Okay, so em initiative chesara adantha manaki avasaram ledhu gaani 3 golden awards received the what? Initiatives. కానీ ఎవరికి వచ్చింది అనేది మనకు అవసరం. సో ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి అవార్డ్ స్కాచ్ అవార్డ్ అనేది రావడం జరిగింది ఫర్ ద వాట్ దేర్ ఇనిషియేటివ్స్. కొంచెం బై హార్ట్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్ రవి గైక్వాడ్ అవార్డెడ్ వాళ్ళు నెల్సన్ మండేలా వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్. ప్రతి ఇయర్ మనకి డిసెంబర్లో నెల్సన్ మండేలా సో అవార్డ్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నెల్సన్ మండేలాది ఆ టైంలోనే ఉంటుంది కాబట్టి చనిపోయింది. సో కాబట్టి రవి గైక్వాడ్, సో అది హ్యుమానిటేరియన్ నెల్సన్ మండేలా అవార్డు దేనికి ఇస్తారు? హ్యుమానిటేరియన్ ఫీల్డ్లో ఇస్తుంటారు మనకి. సో నెల్సన్ మండేలా అవార్డు అనేది హ్యుమానిటేరియన్ ఫీల్డ్లో ఇస్తుంటారు. సో కాబట్టి ఈ ఇయర్ అనేది ఈ నెల్సన్ మండేలా అవార్డ్ అనేది ఎవరికి రావడం జరిగింది? రవి గైక్వాడ్. సో రవి గైక్వాడ్, సో ఫిలాంథ్రపిస్ట్ అండ్ వాట్, సో మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది. సో ఇతనికి నెల్సన్ మండేలా అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ద వాట్? హ్యుమానిటేరియన్ వర్క్. రవి గైక్వాడ్ ఫిలాంథ్రపిస్ట్ అండ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ థానే, కొంకన్ రీజన్ ఆఫ్ ద వాట్ మహారాష్ట్ర. నెల్సన్ మండేలా అవార్డ్. ఓకే, ఇండియన్ మ్యాథమెటిషియన్ నిఖిల్ శ్రీవాస్తవ నేమ్డ్ యాజ్ వాట్? జైంట్ విన్నర్ ఆఫ్ ద వాట్ మైకెల్ అండ్ ద షీలా ఎడ్ల్ ఫ్రైజ్. ఇలాంతా కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు. రీజన్ మ్యాథమెటిక్స్, ఇండియన్ మ్యాథమెటిషియన్ ఒకరు ఎవరు? నిఖిల్ శ్రీవాస్తవ. ఇంకొకరు ఎవరు? అడాన్ మార్కస్ ఫ్రమ్ ద అమెరికా అండ్ డేనియల్ అలాన్ స్పిల్మ్యాన్ ఫ్రమ్ ద వాట్ యుఎస్ఏ. ఈ ముగ్గురికి కలిపి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ అవార్డు? మైకెల్ అండ్ షీలెన్ అవార్డు అనేది ఈ ముగ్గురికి కలిపి ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురులో ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఉంటే, ఒకరు మాత్రమే ఇండియన్ ఉన్నారు. ఆ ఇండియన్ పేరు ఎవరు? నిఖిల్ శ్రీవాస్తవ. నిఖిల్ శ్రీవాస్తవ. ఇది దేనికోసం ఇస్తారు ఈ అవార్డు అంటే, ప్రఖ్యాతంగా మ్యాథమెటిక్స్లో ఎక్కువగా రీసెర్చ్ చేసిన వాళ్ళకే ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అందులో ఇండియన్ నుంచి ఎవరయ్యారు? నిఖిల్ శ్రీవాస్తవ్ అనే అతను ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఏది? మైకెల్ షీలా హెల్డ్ ప్రైజ్ 2021. వీళ్ళెవరు? వీళ్ళు కూడా మ్యాథమెటిక్సే, మ్యాథమెటీషియన్సే. ఆ మ్యాథమెటీషియన్స్ పేరు మీద అవార్డు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి మైకెల్ షీలా హెల్డ్ ప్రైజ్ 2021. సో దాంట్లో ఎవరు? నిఖిల్, ఆడమ్, డేనియల్. ఓకే, ముగ్గురు ఉన్నారు. మొత్తం బట్టి పట్టద్దు, ఎగ్జామినేషన్లో పోతుంది. ఎవరు? నిఖిల్ ఒకరు, నెక్స్ట్ ఎవరు? ఆడమ్ ఒకరు, నెక్స్ట్ ఎవరు? డేనియల్. సో డేనియల్ ముగ్గురు ఉన్నారు, నిఖిల్, ఆడమ్, డేనియల్. సో ఈ ముగ్గురికి అవార్డు రావడం జరిగింది మ్యాథమెటిక్స్లో. నెక్స్ట్ వచ్చి మనోహర్ పారికర్. మనకు తెలుసు మనోహర్ పారికర్ దట్ ఈస్ అ గోవా చీఫ్ మినిస్టర్ 2 times. సో గోవా చీఫ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది మనోహర్ పారికర్. సో మనోహర్ పారికర్ చనిపోవడం జరిగింది. అతని మీద బుక్ రాశారు మనోహర్ పారికర్ ఆఫ్ ద రికార్డ్. సో వాట్ ఈస్ వైట్? సో ఎవరు రాశారు? వామన్ సుబా ప్రభు రాశారు, రాయడం జరిగింది బుక్ని. ఎవరు? వామన్ సుబా, వామన్ సుబా ప్రభు ఈ బుక్ రాశాడు దీన్ని. సో మనోహర్ పారికర్ ఆఫ్ ద రికార్డ్ అంటే బయట ఇన్ఫార్మల్గా ఎలా ఉంటాడు మనోహర్ పారికర్ అనే వాడు వ్యక్తి, ఎంత మంచి వ్యక్తి అనేది బుక్లో రాయడం జరిగింది. మనోహర్ పారికర్ ఆఫ్ ద రికార్డ్, మనోహర్ పారికర్ ఆఫ్ ద రికార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఎం వెంకయ్యనాయుడు రిలీజ్ చేసిన తమిళ్ బుక్లు అనేది బట్టి అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం గురించి తమిళ్ లాంగ్వేజ్లో బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో అబ్దుల్ కలాం, సో దట్ ఈస్ బుక్ రిలీజ్డ్ బై ద వాట్ అబ్దుల్ కలాం. దాన్ని కరెక్ట్గా మన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమన్నది? ఇమ్మోర్టల్ మెమోరీస్. అబ్దుల్ కలాం ఇమ్మోర్టల్ మెమోరీస్ అనేది తమిళ్ లాంగ్వేజ్లో ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ బుక్ను రాసిన వాళ్ళు ఎవరు అంటే, ఏపీజేఎం నజీమా. ఏపీజేఎం నజీమా మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ద వాట్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, వెల్ నోన్ ఫర్ ద వాట్ స్పేస్ సైంటిస్ట్ అండ్ యాజ్ వెల్ నోన్ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ వైఎస్ రాజన్. ఇద్దరు కలిసి రాయడం జరిగింది. ఎవరు? నజీమా అండ్ ద వాట్ రాజన్, ఇద్దరు కలిసి ఈ బుక్ రాయడం జరిగింది. నజీమా, నజీమా అండ్ ఇంకొక అతను ఎవరు? రాజన్. వీళ్ళిద్దరు కలిసి బుక్ రాశారు. ఏంటిది? అబ్దుల్ కలాం ఇమ్మోర్టల్ మెమోరీస్ అని. అబ్దుల్ కలాం ఇమ్మోర్టల్ మెమోరీస్ ఆర్ అబ్దుల్ కలాం నీనవ అంగికుల్. సో మరణమిల్లేయ్, అది మన తమిళ్ లాంగ్వేజ్ కాబట్టి మనం చదవడం కష్టం కొంచెం. సో అబ్దుల్ కలాం, సో దానికి సంబంధించి ఇంగ్లీష్లో అయితే అబ్దుల్ కలాం ఇమ్మోర్టల్ మెమోరీస్ అనే బుక్. సో వీళ్ళిద్దరు కలిసి రాయడం జరిగింది. ఎవరు? నజీమా అండ్ వాట్ రాజన్. దాన్ని వెంకయ్యనాయుడు రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ని. నైస్. నెక్స్ట్ వచ్చి ద పాపులేషన్ అండ్ ద వాట్ మిత్. సో ద పాపులేషన్, సో దిస్ చూడండి ఇక్కడ, ద పాపులేషన్ మిత్ అండ్ ద వాట్ ఇస్లాం అండ్ ద ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ద పాలిటిక్స్ ఇన్ ఇండియా. సో ఇస్లాం లోపల అంటే ముస్లిమ్స్ లోపల పాపులేషన్ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కువ మంది కంటుంటారని ఒక అపోహ ఉంటుంది కదా. సో దాన్ని అంతా కూడా రిమూవ్ చేయడానికి డాక్టర్ ఎస్వై ఖురేషీ. ఖురేషీ అయినది ఎవరు? ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఖురేషీ అయిన అతను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ ఖురేషీ. సో ఇది రాయడం జరిగింది. దేని గురించి? సో ఈ ముస్లిం పాపులేషన్ గురించి టోటల్గా స్టోరీ రాయడం జరిగింది. ద పాపులేషన్ విత్ ఇస్లాం అండ్ అబౌట్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ద పాలిటిక్స్ ఇన్ ఇండియా. సో దీని గురించి రాయడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వాట్ ఇంపార్టెంట్ బుక్. ఆథర్ ఎవరు మనకి?
Qureshi is the what? Author of the what book? Lecture chesi Venkaiah Naidu released the another book, textbook of the what? Urban planning and the what? Geography. Urban planning and the geography. Idu rachina vallu evaru? Samir Sharma. So Samir Sharma ne athanu ee book ni rayadam jarigindi. Enti urban planning and the what? Geography. Ante urban planning ela cheyali, geography ni ela vaadukovali dani meeda book rayadam jarigindi Samir Sharma. So again that book is released by the what? So Venkaiah Naidu, that is the urban planning and the what? So geography, that is the book released by the Venkaiah Naidu, that is book written by the what? Samir Sharma. Anyway, book title the Flying Blind, that India is best for the what? Global leadership. సో ఇక్కడ ఫ్లయింగ్ బ్లైండ్ అంటే గుడ్డిగా వెళ్తున్నామంట. ఫ్లయింగ్ బ్లైండ్, దట్ ఈస్ ద ఇండియాస్ క్వెస్ట్ ఫర్ ద వాట్ గ్లోబల్ లీడర్షిప్, దట్ ఈస్ ద బుక్ రిటర్న్ బై ద వాట్ మహమ్మద్ జిషాన్. సో దట్ ఈస్ వాట్, సో బుక్ రిటర్న్ బై ద వాట్ మహమ్మద్ జిషాన్, ఫ్లయింగ్ బ్లైండ్, ద ఫ్లయింగ్ బ్లైండ్, ద ఫ్లయింగ్ బ్లైండ్. సో దట్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ ద వాట్ గ్లోబల్ లీడర్షిప్, సో దట్ ఈస్ వాట్ మహమ్మద్ జిషాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ రిలీజ్ ద వాట్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో లొకేటెడ్ ఇన్ ద వాట్ న్యూఢిల్లీ. వీళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఏం చేశారంటే ఇన్నోవేషన్స్, ఏ రాష్ట్రం లోపల ఎక్కువ మొత్తంలో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇండెక్స్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ ఇండెక్స్ పేరు ఏంటిది? ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. సో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 దట్ వాజ్ రిలీజ్డ్ బై ద వాట్ నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చూద్దాం. ఇప్పుడు మేజర్ స్టేట్, రాష్ట్రాలను రెండు రకాలుగా డివైడ్ చేశారు, మేజర్ స్టేట్స్ అండ్ వాట్ మైనర్ స్టేట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మేజర్ స్టేట్స్ కనుక చూసుకుంటే నీకు ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు? కర్ణాటక ఈజ్ ద వాట్ స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వాట్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ మేజర్ స్టేట్స్ లోపల. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర, అండ్ థర్డ్ వచ్చేసి తమిళనాడు, ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి తెలంగాణ, ఫిఫ్త్ వచ్చేసి ఏముంది మనకి కేరళ ఉంది. మేజర్ స్టేట్స్ అనమాట ఇవి. ఇఫ్ యూ టేక్ కన్సిడరేషన్ ఆఫ్ ద వాట్ మేజర్ స్టేట్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఎవరుంది మనకి? కర్ణాటక అనేది ఉంది. మరి చిన్న చిన్నవి నార్త్ ఈస్టర్న్ చిన్న రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకున్నాం అనుకో, దాంట్లో తీసుకుంటే ఎవరున్నారు ఫస్ట్ ర్యాంక్లో? హిమాచల్ ప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ ఉత్తరాఖండ్. దేంట్లో ఇవి స్మాల్ స్టేట్స్ లోపల, స్మాల్ స్టేట్స్ కానీ నార్త్ ఈస్టర్న్ ఇండియా తీసుకుంటే అవి ఉన్నాయి. ఒకవేళ యూనియన్ టెరిటరీస్ తీసుకున్నాం అనుకోండి, యూనియన్ టెరిటరీ తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అవుతుంది ఢిల్లీ ఉంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి? ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. స్మాల్ స్టేట్స్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, లార్జ్ స్టేట్స్ తీసుకుంటే ఏమున్నారు మనకి? కర్ణాటక. ఒకవేళ యూనియన్ టెరిటరీస్ కనుక తీసుకుంటే ఏ రాష్ట్రం ఉంది మనకి? సో కర్ణాటక అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మనం, సో కర్ణాటక టాప్ ద వాట్ ఇండెక్స్ ఇన్ ద వాట్ మేజర్ స్టేట్స్ కేటగిరీ, ఢిల్లీ ఇస్ ద వాట్, సో రైట్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ ద వాట్ నార్త్ ఈస్టర్న్ అండ్ స్మాల్ స్టేట్స్ కేటగిరీ, హిల్లీ స్టేట్స్ కేటగిరీ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ నేషన్స్ ఇండెక్స్. గ్లోబల్, సో దట్ ఈస్ వాట్ ఫైర్ పవర్ నేషన్స్ ఇండెక్స్, ఇండియా ర్యాంక్ ద వాట్ 4. సో వాట్ ఈస్ దిస్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏంటిదంటే ఏ దేశం యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంది అనేది. ఈ ఇండెక్స్ దేన్ని చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ సోల్జర్స్ కనిపిస్తున్నారా లేదా. సో దిస్ ఇండెక్స్ ఈజ్ రిఫ్లెక్ట్స్ అవాట్ ఆర్మీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద వాట్ పర్టికులర్ కంట్రీ. ఏ కంట్రీలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, సో ఆ కంట్రీ యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద వాట్ దట్ పర్టికులర్ కంట్రీస్ వాట్ ఆర్మీ స్ట్రెంగ్త్. సో ఏ కంట్రీ అయినా ఉంటే ఆ కంట్రీ యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది ఈ ఇండెక్స్ అనేది. ఏది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనే దాంట్లో. సో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. సో ఓల్డ్ ఇట్ ఓల్డ్స్ అవార్డ్. సో పీవీఆర్ రేటింగ్స్ ఆఫ్ దవర్ 0.1214. సో దాని ఇండెక్స్ ప్రకారం ఇది చూస్తే మరి ఏ దేశం యొక్క ఆర్మీ స్ట్రాంగ్ ఉంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి ప్లేస్లో ఉంది మన గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో. చూడొచ్చు ఇన్ని 940 హెలికాప్టర్స్ ఉన్నాయి అట, 11 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అట, 40,000 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకు అవసరం లేదు డేటా. సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది. ఆర్మీ స్ట్రెంత్ చూసుకుంటే రష్యాది ఇలా ఉంది, చైనా ఆర్మీ స్ట్రెంత్ చూసుకుంటే ఇది, చైనా ఆర్మీ స్ట్రెంత్ ఇలా ఉంది, ఇండియా అనేది చూసుకుంటే మనకి 4th ప్లేస్లో ఉంది. ఇది ఇండియా. సో ఇక్కడ మనకి ఇండియా ఉంది. సో ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి? 4th ప్లేస్లో ఇండియా అనేది ఉంది. సో మన ఆర్మీ స్ట్రెంత్ చూసుకుంటే దాన్ని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్తున్నా. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్లో రష్యా, థర్డ్ ప్లేస్లో చైనా, ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది? 4th ప్లేస్లో ఉంది. ఇండియా తర్వాత ఎవరున్నారు? జపాన్ అనేది ఉంది. సో ఇండియా యొక్క స్ట్రెంత్ చూసుకోవచ్చు, 542 కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్, 37 అటాక్ హెలికాప్టర్స్, 17 సబ్మెరైన్స్, సో 4,700 ట్యాంక్స్ తోటి అది ఇండియా యొక్క ఆర్మీ స్ట్రెంత్. 4th ప్లేస్లో ఉంది. ఇండియా హోల్డ్స్ వాట్? 4th ప్లేస్. ఆర్మీ స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తుంది ఇండికేటర్, మనకి ఎంత ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అని. రాజ్నాథ్ సింగ్ అనివీల్స్ వాట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డ్రైవర్లెస్ మెట్రో కార్.
సో డ్రైవర్లెస్ మెట్రో కార్, మెట్రో ఏదైతే కోచెస్ ఉంటాయో వాటికి డ్రైవర్లెస్గా నడుస్తున్నాయి కదా, మన ఢిల్లీలో కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. సో మనకి జనవరి 15 దట్ ఈస్ అవార్డ్. సో డ్రైవర్లెస్ మెట్రో కార్ డ్యూరింగ్ ద వాట్ ఫంక్షన్ ఆఫ్ ద వాట్, సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఇన్ ద వాట్ బెంగళూరు ఇన్ ద కర్ణాటక. సో బెంగళూరు కర్ణాటకలో మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏంటిది డ్రైవర్లెస్ కార్, ఏంటిది డ్రైవర్లెస్ మెట్రో కార్ అనేది మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు ఎవరు, సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఎవరి కోసం తయారు చేశారు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్, ముంబైలో ఇంట్రడ్యూస్ చేయడానికి కోసము సో వాటిని తయారు చేశారు. రాబోయే రోజులలో ఒక 576 సో 576 వరకు సో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. బై ద వాట్ 2024 నాటికి డ్రైవర్లెస్ మెట్రో కార్స్ అనేటివి 576 మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆల్రెడీ ఒప్పందం జరిగింది. ఎవరికి, ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ అవార్డ్, సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్కి మధ్యన అగ్రిమెంట్ ఉంది. 576 వరకు మనకి ఇండియాలో ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ఇవి డ్రైవర్లెస్ మెట్రో కార్స్ అనేది రీసెంట్గా ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో కార్ అనేది మనకి ఓపెన్ చేయడం జరిగింది. అన్వీల్స్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ వాట్ ఇండిజీనియస్లీ డిజైన్ అండ్ డెవలప్డ్ వాట్ డ్రైవర్లెస్ మెట్రో కార్. సో డ్రైవర్లెస్ మెట్రో కార్ని శ్రీ రాజ్నాథ్ సింగ్ ఇక్కడ బెంగళూరు కర్ణాటకలో సో మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇండియా జపాన్స్ టైమ్ ద వాట్ టు బూస్ట్ ద వాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఏం బిట్ లేదు, జస్ట్ డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్. ఇండియా ఈ మధ్య కాలంలో ఏ దేశంతో అగ్రిమెంట్ను సైన్ చేసుకుంది, దేనిలో టు ఎన్హాన్స్ ద వాట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దేనికి సంబంధించి 5G టెక్నాలజీ కానీ, స్మార్ట్ సిటీస్ కానీ అండ్ ద టెలికామ్ సెక్యూరిటీ కానీ, ఈ మూడిట్లకు సంబంధించి ఇండియా అనేది సో మనం వీళ్ళతో అగ్రిమెంట్ రాసుకున్నాం. ఎవరితోటి, జపాన్. వాళ్ళ సహాయం తీసుకొని మన దేశంలో కూడా అవి డెవలప్మెంట్ చేస్తాం. ఏవి, 5G టెక్నాలజీ కానీ, స్మార్ట్ సిటీస్ కానీ, లేకుంటే టెలికామ్ కానీ, ఈ మూడు సెక్టార్స్కి సంబంధించి ఇండియా సైన్ ద వాట్ అగ్రిమెంట్ విత్ వాట్ జపాన్. నెక్స్ట్ వన్ పీయూష్ గోయల్ ఇనాగ్రేటెడ్ ద వాట్ ప్రారంభ్ ఇన్ ద న్యూఢిల్లీ. సో దట్ ఈస్ ప్రారంభ్. దేనికి ప్రారంభం, సో ఇది ప్రారంభం అనేది దేనికి సంబంధించిన సమ్మిట్, ఇది ప్రారంభం అనేది సో ఇది స్టార్టప్ కల్చర్కి సంబంధించింది. దేనికి సంబంధించింది, ఇది స్టార్టప్ సమ్మిట్ అనమాట, ఇంటర్నేషనల్. సో దట్ ఈస్ ద వాట్ స్టార్టప్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ సమ్మిట్. దేనికి సంబంధించి పిఎం అడ్రస్ చేసిన వాట్ ప్రారంభ. ప్రారంభం ఎందుకు పెట్టారు, కోవిడ్ 19 తర్వాత మళ్ళీ కొత్త జర్నీయే కదా ప్రారంభ. ప్రారంభం అనేది దేనికి సంబంధించింది, ఇండియా ఇంటర్నేషనల్ స్టార్టప్ సమ్మిట్. మనం అఖండ్ అని కూడా చదివాం లాస్ట్ వీక్లో. అఖండ్, అఖండ్ అనేది ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరు ఏంటిది అఖండ్. ఈ వీక్లో ఏమంటారు ప్రారంభం అంటున్నాం. ప్రారంభం అనేది దేనికి సంబంధించింది, సో స్టార్టప్ కల్చర్కి సంబంధించిన సమ్మిట్ పేరు ఏంటిది ప్రారంభ. సో ప్రారంభ అనేది సో మనకి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు, సో మినిస్ట్రీ పీయూష్ గోయల్. అయితే నరేంద్ర మోదీ కూడా దీంట్లో అడ్రస్ చేయడం జరిగింది. అండ్ దట్టు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఈ ప్రారంభ అనే సమ్మిట్ దేనికి సంబంధించిందని అడుగుతాడు. దీంట్లో ఇంకా ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయంటే బీమ్స్టెక్ కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు మేజర్గా ఏంటిదంటే, ఈ స్టార్టప్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక 1,000 crore rupees అనేది అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో దట్ ఇస్ వాట్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ద వాట్ సీడ్ ఫండ్ ఆఫ్ ద వాట్ 1,000 crores అనౌన్స్డ్ బై ద వాట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రమోట్ ద వాట్ స్టార్ట్అప్ కల్చర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో స్టార్ట్అప్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి కోసం మనకు ఒక 1,000 crore rupees ఏవైతే 1,000 crore rupees ఉన్నాయో, ఈ 1,000 crore rupees సో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టు ప్రమోట్ ద వాట్ అగైన్ ద వాట్ స్టార్ట్అప్ కల్చర్స్ ఇన్ ఇండియా. సో ఇన్ ద సమ్మిట్ ఆఫ్ ద వాట్ ప్రారంభ అనే సమ్మిట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రారంభ అనే సమ్మిట్లో 1,000 crores. నెక్స్ట్ వచ్చి న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ. మన భారతదేశం నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరుగుతుంటాయో, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏమంటాం మనం ట్రేడ్ అని చెప్తుంటాం. ఇంతకుముందు ఉన్న పాలసీ అనేది మన 2020 నుంచి, ఓకే సో యాక్చువల్గా అది 2014 నుంచి 2019 వరకు ఉండేది, కానీ తర్వాత దాన్ని 2020 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే, ఇప్పుడు మనకి 2021 నుంచి 2026 వరకు కొత్త పాలసీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు బడ్జెట్ ఫిబ్రవరి 1కి మనకు బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్లో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా లోన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ వాటిపైన ఏమైనా సబ్సిడీ ఇస్తుందా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అనేది దీంట్లో ఉండబోతాయి. సో న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ అనేది రాబోతుంది మనకి. అది 5 సంవత్సరాల పాటు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇప్పటి నుంచి 2021 నుంచి 2026 వరకు ఈ న్యూ ట్రేడ్ పాలసీ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, విత్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వాట్ April 1st of 2021. సో April 1st of 2021 నుంచి స్టార్ట్ అయ్యి అది 26 వరకు అమల్లో ఉంటుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 5 ఇయర్స్. మరి దాంట్లో ఏం డీటెయిల్స్ ఉంటాయనేది మనకి ఇంకా తెలియదు. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ అండ్ వాచ్ ఫర్ ద వాట్ సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద వాట్ బడ్జెట్ డాక్యుమెంట్. సో దాంట్లో ఏమైనా ఇస్తారేమో మనకు తెలియదు ప్రస్తుతానికైతే. సో టైం పీరియడ్ మాత్రమే తెలుసు మనకు ప్రస్తుతానికి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, సో టు మేక్ ద వాట్ ఇండియా ద వాట్ 5 trillion economy, 5 trillion economy బై బూస్టింగ్ ద వాట్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద వాట్ సర్వీసెస్ అండ్ మర్చెంట్ అండ్ గూడ్స్ ఫ్రమ్ ద వాట్ ఇండియా. ఇండియాని 5 trillion economy సో కన్వర్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. టు మేక్ ద వాట్ ఇండియా యాజ్ వాట్ 5 trillion economy, 5 trillion economy ఇండియాని 5 trillion economy మనం కన్వర్ట్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి సి రైట్ ఎస్పిఎంసిఐఎల్ వాట్ ఈస్ ద ఎఫ్సిఎంసిఐఎల్ ద సెక్యూరిటీస్ ద సెక్యూరిటీ అండ్ ద వాట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ద వాట్ ఇండియా సో దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి సో న్యూఢిల్లీలో ఉంటుంది మనకి హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వాట్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ ద మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ద వాట్ ఇండియా విచ్ ఈస్ కంప్లీట్లీ ఓన్డ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదేంటి అక్కడ నోట్లను ప్రింట్ చేస్తూ ఉంటుంది కరెన్సీ నోట్లను కానీ బాండ్ పేపర్స్ కానీ వీటన్నిటిని కూడా ప్రింట్ చేస్తూ ఉంటుంది ఇది న్యూఢిల్లీలో ఉంటుంది మనకి ఓకే అయితే దీనికి ఈ సంవత్సరం ఎంత వచ్చిందంటే చాలా ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినాయంట దీనికి ఈ కంపెనీకి సో ఈ కంపెనీకి ఎక్కువ మొత్తంలో లాభాలు రావడం వల్ల ఆ లాభాలన్నీ తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాని యొక్క లాభాలని ఇవ్వడం జరిగింది ఎంత 218 కోట్లు అనేది సో దానికి ప్రాఫిట్స్ రావడం జరిగింది ఆ ప్రాఫిట్స్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయడం జరిగింది అయితే ఇది అడుగుతారా సార్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో అది కాదు క్వశ్చన్ ఎగ్జామ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడుగుతారు లేదంటే దీన్ని ఎవరు ఓన్ చేసుకున్నారని అడుగుతారు ఓకే మనకి నోట్లు ప్రింట్ అయ్యేది ఆర్బీఐకి 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అనమాట ఇది ఎస్పీఎంసీఐఎల్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ వాట్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ ద వాట్ మాడిఫైడ్ స్కీమ్ ఫర్ ద వాట్ టు ప్రొడ్యూస్ అవార్డ్ సో ఫస్ట్ జనరేషన్ ఈథనాల్ ఫస్ట్ జనరేషన్ ఈథనాల్ అంటే మనకి ఫుడ్ క్రాప్స్ ఉన్నాయి కదా రైస్ కానీ వీట్ కానీ బార్లీ కానీ కార్న్ కానీ సోర్గం కానీ ఉన్నాయి కదా ఇవి మనకి ఏమైతే ఇండియా మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వీటి నుంచి ఏవైతే ఇవి అన్నీ కూడా ఫుడ్ క్రాప్స్ జనరల్గా సో ఏవైతే ఈ ఫుడ్ క్రాప్స్ ఉన్నాయో ఈ ఫుడ్ క్రాప్స్ నుంచి ఏం తీయచ్చు మనం ఈథనాల్ కూడా మనం ప్రొడక్షన్ చేయొచ్చు ఇలా ఫుడ్ క్రాప్స్ నుంచి ఈథనాల్ని ప్రొడక్షన్ చేస్తే దాన్ని ఏమంటాం ఫస్ట్ జనరేషన్ ఈథనాల్ అని చెప్తుంటాం ఓకే లేదంటే మొలాసెస్ నుంచి కూడా తీయచ్చు మనం షుగర్ కేన్స్ ద్వారా మొలాసెస్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా ఆ మొలాసెస్ నుంచి కూడా ఇథనాల్ తీయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇదేంటిదంటే జనరల్గా ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ క్రాప్స్ నుంచి కూడా మనం ఇథనాల్ ప్రొడక్షన్ చేయొచ్చు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాడిఫై చేయడం జరిగింది స్కీమ్ని సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ ఫ్రమ్ ద వాట్ స్టాక్స్ అండ్ అబౌట్ షుగర్ కేన్ అండ్ అబౌట్ షుగర్ బీట్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి ఎక్స్టెండెడ్ ఎందుకు ఈ స్కీమ్ని మాడిఫై చేశారు అంటే ఒరిజినల్గా మనకి ఇండియాలో పెట్రోల్ ఉంది కదమ్మా ఈ పెట్రోల్లో ఏం చేయాలి ఈథనాల్ అనేది మనం కలపాలి ఇండియాలో ఒరిజినల్గా పెట్రోల్ ఏదైతే ఉందో ఈ పెట్రోల్లో ఈథనాల్ అనేది మనం మిక్స్ చేయాలి ఒరిజినల్గా గవర్నమెంట్ ఏమనుకుందంటే 20% ఆఫ్ ద ఈథనాల్ అనేది మిక్స్ చేయాలి బై ద ఇయర్ 2030 నాటికి అని అనుకుంది ఓకే సో పెట్రోల్ లోపల 20% ఈథనాల్ మిక్స్ చేయాలి బై ద 2030 ఇయర్ నాటికి అనుకుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని మార్చడం జరిగింది ఏంటిది 20% అనేది ఈథనాల్ అనేది మిక్స్ చేయాలి బై ద ఇయర్ 2025 నాటికి అని మార్చింది ఒకప్పుడు 2030 నాటికి మిక్స్ చేయాలనుకున్నాం మనం పెట్రోల్లో ఎంత 20% అనేది మనము పెట్రోల్లో ఈథనాల్ మిక్స్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం ఇయర్ నాటికి 2030 నాటికి కానీ ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాన్ని మార్చడం జరిగింది 20 నుంచి ఎంతకి 2025కి తగ్గించడం జరిగింది అంటే 2025 నాటికి మన పెట్రోల్లో కనీసం 20% ఏ మిక్స్ అయి ఉండాలి ఈథనాల్ అనేది మిక్స్ అయి ఉండాలి టు రెడ్యూస్ అవర్ పొల్యూషన్ మరి 20% మిక్స్ చేయాలంటే మనం ఈథనాల్ యొక్క ప్రొడక్షన్ ఏం చేయాలి పెంచాలి అందుకోసం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రైస్ కానీ వీట్ కానీ బార్లీ కానీ కార్న్ కానీ షుగర్ కేన్ షుగర్ బీట్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఏ కంపెనీస్ అయితే మనకి ఆల్కహాల్ని ప్రొడక్షన్ చేస్తాయో ఆ కంపెనీస్కి ఎక్కువ మొత్తంలో సబ్సిడీస్ ఇవ్వబోతున్నామని చెప్పేసి గవర్నమెంట్ అనే స్కీమ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అది దీనికి సంబంధించినటువంటి స్టోరీ మనకి ఓకే నెక్స్ట్ వచ్చి ఐరన్ ఓవర్ పాలసీ 2021 గవర్నింగ్ అలొకేషన్ ఆఫ్ ద వాట్ రేక్స్ అండ్ వాట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద వాట్ రైట్ ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తున్నారంటే సపరేట్గా ఏవైతే గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయో ఆ గూడ్స్ ట్రైన్స్లో ఏవైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఏంటంటే ఐరన్ ఓవర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సపరేట్గా రేక్స్ అనేది అలొకేట్ చేస్తామని చెప్తున్నారు ఇది కొత్తగా ఫిబ్రవరి 10, 2022 నుంచి ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది సపరేట్గా సో అంటే ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది అనుకో దాంట్లో కోలే వెళ్తుంది అలా కాకుండా ప్రతి ట్రైన్లలో కొన్ని సపరేట్ మనకి రేక్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది దేనికోసం ఐరన్ ఓవర్ని ట్రాన్స్పోర్ట్ చేయడాని కోసం ఫ్రమ్ ద ఫిబ్రవరి 10, 2021 నుంచి ఓకే అండ్ నెక్స్ట్ ఇండియా జపాన్ సైన్డ్ ద వాట్ సో అగ్రిమెంట్ ఫర్ ద వాట్ మూమెంట్ ఆఫ్ ద వాట్ స్కిల్డ్ లేబర్స్ మూమెంట్ ఆఫ్ ద స్కిల్డ్ లేబర్స్ అంటే ఎవరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు వీళ్ళంతా ఏం కావాలి స్కిల్స్ కావాలి ఆ స్కిల్ ఉన్న వర్కర్స్ అనే వాళ్ళు ఇండియాలో వర్క్ చేయొచ్చు వేరే దేశంలో కూడా వర్క్ చేయొచ్చు కాబట్టి సో ఇప్పుడు ఇండియా అనే జపాన్ కానీ అగ్రిమెంట్ రాసుకున్నారు ఏమని స్కిల్డ్ వర్కర్స్ మూమెంట్ అని అంటే మన దేశంలో ఉన్న డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ చార్టెడ్ అకౌంట్స్ కానీ జపాన్లో వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు ఇండియాకి వచ్చి జాబ్ చేసుకోవచ్చు దట్ ఈస్ అవార్డ్ సో ఎసెన్స్ ఆఫ్ ద వాట్ దిస్ అగ్రిమెంట్ ఏది సో దట్ ఈస్ ఇండియా జపాన్ ద వాట్ సైన్ ద అగ్రిమెంట్ ఫర్ ద వాట్ సో స్కిల్డ్ వర్కర్స్ దట్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద వాట్ స్కిల్డ్ వర్కర్స్ సో ఈ స్కిల్డ్ వర్కర్స్ అనే వాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరికి ఏం చేయొచ్చు మనకి మూమెంట్ అనేది జరగవచ్చు స్కిల్డ్ వర్కర్స్ ఓకే టోటల్ ఎన్ని ఫీల్డ్లలో 14 ఫీల్డ్లలో అగ్రిమెంట్ రాసుకున్నారనమాట ఎగ్జాంపుల్స్ ఏంటిది డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ చార్టెడ్ అకౌంట్స్ కానీ వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ స్కిల్డ్ వర్కర్స్ అనమాట అలా స్కిల్డ్ వర్కర్స్ మూమెంట్ అనేది రాసుకున్నాం మనం ఎవరితోటి జపాన్తో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇండియా సప్లైస్ ద వాట్ 2 మొబైల్ హార్బర్ క్రేన్స్ టు ద వాట్ షాబహార్ పోర్ట్ ఆఫ్ ద వాట్ ఇరాన్ షాబహార్
పోర్ట్. ఈ చాబార్ పోర్ట్ అనేది ఏ దేశంలో ఉంది? ఇరాన్లో ఉంది. ఎందుకు ఇరాన్లో? ఇది మనం కడుతున్నాం. ఇదంతా కూడా ఏంటిది? పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ తర్వాత ఇది ఆఫ్ఘనిస్తాన్. ఇది ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇక్కడ ఇరాన్ ఉంది. ఓకే, ఇది పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇదేముంది? ఇది కంప్లీట్గా ఇరాన్ ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అనేది ఉంది. ఇక్కడ ఎక్కడో మనకి ఇరాన్లో మనము ఇండియా అనేది చాబహార్ పోర్ట్ని నిర్మిస్తుంది. సో చాబహార్ పోర్ట్, ఓకే, చాబహార్ పోర్ట్ని ఇండియా నిర్మిస్తుంది. అంటే ఇందులో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారనమాట. ఒకరు చాబహార్ పోర్ట్లో పార్ట్నర్ ఎవరు? ఇరాన్. ఇంకొక పార్ట్నర్ ఎవరు? ఇండియా. ఇంకొక పార్ట్నర్ ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ముగ్గురు కలిసి చాబహార్ పోర్ట్ని సో ఇక్కడ నిర్మిస్తున్నారు. కానీ దాంట్లో ఎక్స్పెండిచర్ ఆ ముగ్గురు పార్ట్నర్స్ అయినా సరే మొత్తం ఎక్స్పెండిచర్ అంతా ఇండియాదే పెడుతుందన్నమాట. ఎందుకు నిర్మిస్తున్నారు? ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడ నుంచి ఏమైనా రావాలంటే ఇలా పాకిస్తాన్ నుంచి రావాలి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రావాలి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి రావాలి. ఇలా ఇలా వెళ్ళాలన్నమాట రూట్. ప్రతిసారి పాకిస్తాన్ అనేది మనకి ఆబ్జెక్షన్ తెలుపుతూ ఉంది, వెళ్ళనివ్వట్లేదు. అందుకోసం ఏం చేసాం? ఇప్పుడు మనం బైపాస్ చేస్తాం. పాకిస్తాన్ నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ ఏం చేస్తాం? మనకి ఇండియా ఇలా ఉంటుంది కదా, ఇండియా ఇదంతా గుజరాత్, డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాం మనం? ఇరాన్. ఇరాన్కి వెళ్ళేసి సముద్ర మార్గం ద్వారా ఇరాన్, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్తామన్నమాట మనం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లోకి. ఇలా పాకిస్తాన్ ఏం చేస్తాం మనం? బైపాస్ చేస్తాం. మనం పాకిస్తాన్ యొక్క ల్యాండ్ టెరిటరీని వాడుకోకుండా డైరెక్ట్ చాబహార్ పోర్ట్ ద్వారా ఏం చేస్తాం మనం? సో ఇలా ఇరాన్, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంట్రీ అవుతామన్నమాట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు ఆఫ్ఘనిస్తాన్లోకి పోవడానికి. మనం వెళ్ళాలంటే ఓన్లీ పాకిస్తాన్ ద్వారా మాత్రమే వెళ్ళగలం. సో అందుకోసం ఏం చేశారంటే ఇండియా అనేది ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఈ చాబహార్ పోర్ట్ని ఇండియా అనేది డెవలప్మెంట్ చేస్తుంది. ఓకే, ఇండియా యూసేజ్ కోసం. అలా ఇప్పుడు ఏమంటున్నారు? ఇండియా సప్లైస్ ద వాట్ టూ మొబైల్ హార్బర్ క్రెయిన్స్. ఏమంటున్నాడు? టూ మొబైల్ హార్బర్ క్రెయిన్స్ టు ద వాట్ ఇరాన్ చాబహార్. రెండు క్రెయిన్స్ని పంపించిందంట ఇండియా. ఎందుకు ఇండియా క్రెయిన్స్ని పంపించింది ఇక్కడికి? ఈ చాబహార్ పోర్ట్కి మన అవసరం అది. ఆ పోర్టుని మనమే కడుతున్నాం, మన కోసమే అభివృద్ధి చేసుకుంటున్నాం ఇరాన్లో. ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇక్కడ చాలా మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ని మనం కొనుక్కున్నాం, చాలా వరకు ఇక్కడ టెండర్స్ తీసుకున్నాం. ఇరాన్లో కూడా, ఇరాన్ నుంచి ఆయిల్ కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ రెండు దేశాల నుంచి డైరెక్ట్గా మనం ఇలా వచ్చేయచ్చు అన్నమాట. సో పాకిస్తాన్తో రావాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ని బైపాస్ చేయడాని కోసమే ఈ చాబహార్ పోర్ట్ని మనం ఇండియా అనేది నిర్మిస్తుంది. ఓకే, సెవెంత్ ఎడిషన్ ఆఫ్ ద వాట్ ఇండియా స్మార్ట్ యూటిలిటీ వీక్ 2021 మార్చ్ 2 నుంచి మార్చ్ వరకు జరుగుతుందంట. ఇప్పుడు జరగలేదు, ఇంకా జరుగుతుంది. ఇప్పుడు 2021లో మనకి ఇది వీక్ అనేది జరగబోతుంది, వర్చువల్గానే జరగబోతుంది సమ్మిట్ అనేది. మరి ఆ తర్వాత అప్పటి వరకైనా మరి ఆఫ్లైన్, అప్పుడైతే వర్చువల్గానే జరుగుతున్నారు, మరి నెక్స్ట్ జరుగుతుందా వర్చువల్గా, లేదంటే మళ్ళీ ఆఫ్లైన్కి షిఫ్ట్ అవుతారా, ఫిజికల్ సమ్మిట్లకు షిఫ్ట్ అవుతారా మనకు తెలియదు. కానీ సెవెంత్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా స్మార్ట్ యూటిలిటీ వీక్ 2021 సో మార్చ్ 2 నుంచి మార్చ్ 5 వరకు జరగబోతుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, స్మార్ట్ యూటిలిటీ వీక్. సో మార్చ్ 2 నుంచి మార్చ్ 5 ఆఫ్ ద 2021 వరకు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఫస్ట్ ఇండియా అండ్ ద వాట్ యూరోపియన్ యూనియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డైలాగ్. సో జనవరి 2021 ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద సో సమ్మిట్ అనేది జరిగింది. సో ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్కి మధ్యన, ఓకే, యూరోపియన్ యూనియన్స్కి మధ్యన. సో వాట్ ఈస్ ద ఎయిమ్? టు ఫర్దర్ ద సెంత్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వాట్ బోత్ ద ఎకానమీ, టు ఫెసిలిటేట్ ద వాట్ కోఆపరేషన్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించి ఒకరికొకరు ఏం చేయాలి? కోఆర్డినేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సమ్మిటే. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది మనకి 2016లో స్టార్ట్ అవ్వడం జరిగింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే 2022 నాటికి ఇండియాలో ఏం చేయాలి? అందరికీ ఇల్లులు కట్టించాలి. దట్ ఈస్ వాట్ హౌసింగ్ ఫర్ ఆల్ బై ద 2022. ఎందుకంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో 1947 నుంచి 2022 నాటికి దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ద వాట్ 75 ఇయర్స్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఇండియా యొక్క 75 ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది బై ద 2022 నాటికి. సో కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెండెడ్ దట్ సో వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద వాట్ హౌసింగ్ ఫర్ ద ఆల్ బై ద వాట్ 2022. హౌసింగ్ ఫర్ ఆల్ బై ద వాట్ 2022. 2022 నాటికి అందరికీ హౌసెస్ని కట్టించాలని చెప్పేసి మనకి సో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో దీన్ని రెండు రకాలుగా స్కీమ్ని అనౌన్స్మెంట్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సపరేట్లీ ఫర్ ద రూరల్ ఏరియాస్కి, దాన్ని ఏమంటాం ప్రధానమంత్రి గ్రామీణ అని. సో ప్రధానమంత్రి రూరల్ అర్బన్ ఏరియాస్లో అయితే ప్రధానమంత్రి అర్బన్ అని చెప్పి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అంటే గ్రామీణ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన యు అంటే ఏంటిది అర్బన్ ఏరియాస్కి సపరేట్గా మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కీమ్ని. ఓకే, 2016 నుంచి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి ఎంత ఇస్తారంటే మనకి 1,20,000 రూపీస్ అనేది ఒక హౌస్ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో అయితే మనకి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దా డిఫరెంట్ కేటగిరీ. మరి ఇది ఎప్పుడైనా ఇది ఇది అంతా ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడు అంటే ఇందుకోసం శ్రీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రిలీజ్డ్ ద వాట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద వాట్ 6 lakh beneficiaries ఇన్ ద వాట్ ఉత్తర్ప్రదేశ్.
అండ్ అదే వాట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 6 లక్షల మంది బెనిఫిషియరీస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇల్లులు కట్టుకోవడానికి 6 లక్షల మందికి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అందుకోసం ఇది న్యూస్లో ఉంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతంలో. గ్రామీణ ప్రాంతంలో నెక్స్ట్ వచ్చేసి యానివర్సరీ ఆఫ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సుభాష్ చంద్రబోస్. మనకు తెలుసు దిస్ ఈజ్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ద వాట్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద నేతాజీ సుభాష్ చంద్రబోస్. దర్ ఈజ్ అవార్డ్ జనవరి 23rd ఈజ్ అవార్డ్. సో బర్త్డే ఆఫ్ ద వాట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇట్ ఈస్ అవార్డ్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద వాట్ సుభాష్ చంద్రబోస్. సో దట్స్ వై వన్ ఎక్స్ప్రెస్, వన్ ట్రైన్ ఈజ్ నేమ్డ్ యాజ్ వాట్ నేతాజీ ఎక్స్ప్రెస్. వన్ ట్రైన్ ఈజ్ నేమ్డ్ యాజ్ వాట్ నేతాజీ ఎక్స్ప్రెస్. వాట్ ఈస్ దట్ నేతాజీ ఎక్స్ప్రెస్? దిస్ వన్, విచ్ వన్? హౌరా అండ్ ద వాట్ కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, దీన్ని హౌరా నుంచి కల్కా మెయిల్ ఏదైతే ఎక్స్ప్రెస్ నడుస్తుందో ట్రైన్, దీని పేరు ఏమని పెట్టాది? హౌరా నుంచి కల్కా వెళ్ళేదాని పేరు ఏమన్నారు? నేతాజీ ఎక్స్ప్రెస్ అని పేరు మార్చడం జరిగింది. నేతాజీ ఎక్స్ప్రెస్ ద ట్రైన్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద వాట్ హౌరా టు ద వాట్ కల్కా. హౌరా టు ద వాట్ కల్కా. సో హౌరా ఇన్ ద వాట్ ఈస్టర్న్ ప్రావిన్స్ రైల్వే స్టేషన్ అండ్ కల్కా ఇస్ ద వాట్ నార్థన్ రైల్వే స్టేషన్ త్రూ ఢిల్లీ. వన్ ఆఫ్ ద వాట్ ఎర్లీ కమర్షియల్ ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ స్టార్టెడ్ ఇండియా. ఇది 1866లో స్టార్ట్ అయింది. ఇది హౌరా పెషావర్ ఎక్స్ప్రెస్ అనేది ఒకప్పుడు, ఇప్పుడైతే అది హౌరా అండ్ కల్కా మెయిల్ అని చెప్తున్నాం. దాన్ని ఈ హౌరా అండ్ కల్కా మెయిల్ ఏదైతే ఉందో, ఈ హౌరా అండ్ కల్కా మెయిల్ అనే ఎక్స్ప్రెస్ పేరే నేతాజీ ఎక్స్ప్రెస్ అనిగా నేము పెట్టడం జరిగింది. ఇది కావాలి మనకి ఎగ్జామినేషన్లో. సో హౌరా అండ్ ద వాట్ కల్కా మెయిల్ ఈజ్ నేమ్డ్ యాజ్ వాట్ నేతాజీ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద వాట్ ఇండస్ట్రీ అండ్ ద వాట్ ఇంటర్నల్ స్టేట్ లాంచ్ చేస్ ద వాట్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఫర్ ద వాట్ సో బడెన్ ఆఫ్ బడెన్ పోర్టల్. రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఫర్ ద వాట్ బడెన్ పోర్టల్, ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద వాట్ సిటిజన్స్ అండ్ ద వాట్ ఇండస్ట్రీ అండ్ ద వాట్ గవర్నమెంట్. ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ అండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కోసం, వీటికి సంబంధించి ఈ సిటిజన్స్ కానీ ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆన్లైన్ రిపాజిటరీ ఫర్ ద వాట్ ఆల్ సెంటర్ అండ్ ద స్టేట్ level complaints. The objective is to minimize what regulatory complaints as the burden of the what business and the what citizens. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు అనుకో, నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే నువ్వు ఎన్నో ఫామ్స్ అడుగుతాడు వాడు. ఆ ఫామ్స్ అన్నీ ఉన్నాయా లేవా? ఉంటే మరి ఎలాంటి ఫామ్స్ ఉన్నాయి? వాడు ఫామ్స్ ఉన్నా కానీ నిన్ను ఏం చేస్తూ ఉంటాడు వాడు? సతాయిస్తుండే నీకు అది లేదు, ఇది లేదు, ఆ కంప్లైంట్స్ లేదు, ఈ కంప్లైంట్స్ లేదు, అది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉంటాడు. సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేసుకోవడానికి కోసం మనకి రెగ్యులేటరీ కంప్లైంట్స్ బర్డెన్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్లోకి వెళ్తే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేసుకోవచ్చు. నీకు సంబంధించినటువంటి ఏంటిది, ఒక నువ్వు ఏమైనా నార్మల్ ప్రాబ్లం ఉన్నా లేదా ఒక ఇండస్ట్రీ పెట్టుంటే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, సో దాన్ని నువ్వు సాల్వ్ చేయొచ్చు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తానికి, నార్మల్ ప్రాబ్లం అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు. అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంచ్ ద వాట్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ద వాట్ ఏరో ఇండియా 2021. ఏరో ఇండియా అంటే మనకి, సో అవన్నీ కూడా మనకి డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. దాన్ని మనం ఏరో ఇండియా షో అని చెప్తాం. ఎక్కడ జరగబోతుంది అది? నెక్స్ట్ ఇయర్ బెంగళూరులో. సో ఏరో ఇండియా షో బెంగళూరులో జరగబోతుంది మనకి. ఓకే, దట్ ఈవెంట్ ఎడ్జ్ ఏరో ఇండియా మొబైల్ అప్లికేషన్ 2021. సరే, బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. సో ఏరో ఇండియా 2021 ఏదైతే ఉందో, సో అది ఏరో ఇండియాకి సంబంధించినటువంటి 2021 దానికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ని బెంగళూరులో జనవరి 15th రోజు రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్ట్నర్ విత్ వాట్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ. సో అగైన్ ద సేమ్, ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఏంటిది, టు డిజిటల్ స్కిల్ దవాట్ ట్రైనింగ్ దవాట్ ఇన్ ఇండియా. సేమ్ అదే. సో డిజిటల్ స్కిల్స్ లోపల ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం, వాట్ ఎవర్ ద డిజిటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ స్కిల్స్ లోపల ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ద కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇండియాలో ఉన్న కొద్ది మందికి ఏమి ఇస్తారు, ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రైట్. నెక్స్ట్ ఇస్ దవాట్ ప్రొడక్ట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్. వాట్ ఈస్ మీన్ బై ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ సబ్సిడీ? దిస్ ఈస్ పర్టికులర్లీ, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ దిస్ స్కీమ్ టు ప్రమోట్ ద వాట్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఆఫ్టర్ ద వాట్ కోవిడ్-19 లాక్డౌన్, సో టు ప్రమోట్ ద వాట్ సో దట్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ ఇన్ ఇండియా, దట్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇస్ దట్ ఈస్ అప్రూవ్డ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏవైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో ఆ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ లింక్డ్ అంటే ఏంటిది, ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ మొత్తంలో ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట, ప్రొడక్ట్ బేస్డ్. సో మనకి, సో ప్రొడక్ట్ లింక్డ్ దానికి దాదాపు 3,000 కోట్లు అనేది గవర్నమెంట్ అనేది, ఆల్మోస్ట్ 3,716 crores అనేది, సో గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ద ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ కింద. ఇండియా నుంచి చూస్తే మనకి కంపెనీస్ అనేవి అరబిందో ఫార్మా కానీ, కర్ణాటక యాంటీబయాటిక్స్ కానీ, అరబిందో ఫార్మా, కినావన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నిటి కూడా మనకి
మనీ అనేది అప్రూవ్ చేయడం జరిగింది గవర్నమెంట్. కానీ ఇష్టం ఉన్నట్టు ఇవ్వరు. ప్రొడక్ట్ లింక్ ఏ ప్రొడక్ట్కి ఇస్తున్నారు ఇక్కడ? పెన్సిలిన్ తయారు చేసిన వాళ్ళకి, యాంటీబయాటిక్స్ తయారు చేసిన వాటికి, ఎరిథ్రోమైసిన్ తయారు చేసిన వాళ్ళకి, క్యావులేటింగ్ యాసిడ్ తయారు చేసిన వాటికి ఇస్తున్నారు. అంటే ఏంటిది, దాని అర్థం ఏంటిది? ప్రొడక్ట్ లింక్డ్ అంటే ఒక ప్రొడక్ట్ స్పెసిఫిక్, అది జనాలకు యూజ్ అయ్యే ప్రొడక్ట్ అయితేనే సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తారు తప్ప లేకుంటే ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వరు మనకి. సో ఫస్ట్ సెట్ ఆఫ్ ద వాట్ 5 బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మా ఇన్పుట్ ప్రాజెక్ట్స్ అండర్ ద వాట్ పిఎల్ఐ స్కీమ్ ఇస్ క్లియర్. దట్ ఈస్ వాట్ 3,706 crores రూపీస్ అనేది ఇన్సెంటివ్స్ అనేది ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఎందుకంటే ప్రొడక్ట్ లింక్డ్ సబ్సిడీస్ కింద, ఎందుకంటే ఫార్మాస్యూటికల్ సెక్టర్ని ప్రమోట్ చేయాలి, ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో వేరే దేశాలకు ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్ట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్. నెక్స్ట్ గుజరాత్ గవర్నమెంట్ అండ్ అదాని. సో దట్స్ బోత్ ద కంపెనీస్ ఆర్ రైట్. సో సెటప్ అబౌట్ ఇండియాస్ లార్జెస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్. ఏమంటున్నాడు, ఇండియాస్ లార్జెస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అంటున్నారు. లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడ? అహ్మదాబాద్లో. లాజిస్టిక్స్ పార్క్స్ అనేది మనకి అహ్మదాబాద్లో రాబోతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అది? సెజ్ లోపల. ఏ సెజ్ లోపల? గుజరాత్ గవర్నమెంట్ అండ్ ద వాట్ అదాని పోర్ట్స్ అండ్ ద వాట్ స్పెషల్ సైజ్ ఎకనామిక్ జోన్స్. అదాని పోర్ట్స్ అండ్ ద వాట్ స్పెషల్ సైజ్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సెజ్ ఏరియా లోపల, సో అహ్మదాబాద్ రీజియన్ లోపల, సో అదాని సెజ్ లోపల, అదాని పోర్ట్స్ సెజ్ ఏదైతే ఉందో, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉందో, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో మనకి ఇది సో కట్టబోతున్నారు. ఏంటిది? మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్. సో అతిపెద్ద లాజిస్టిక్స్ పార్క్స్ అవ్వబోతుంది ఇండియాలో ఇది. So it was signed by the Chief Secretary. Okay. It the park to be developed in the what 1,415 acres with the investment of the what 50,000 crores, which will be completed in the 3 years by the what 2023 నాటికి ఈ పెద్ద లాజిస్టిక్ హబ్గా తయారవబోతుంది అహ్మదాబాద్లో. 1,450 ఎకరాల్లో ఇది రాబోతుంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్. లాజిస్టిక్స్ అంటే మీ అందరికీ తెలుసు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి కానీ లేకుంటే అమెజాన్ ఇవి. నెక్స్ట్ ఐఎంఏఎం. సో ఆర్గనైజర్ దవా 15th ఇండియా డిజిటల్ సమ్మిట్ వర్చువల్ ఇనాగ్రేటెడ్ బై దవాట్ రవిశంకర్ ప్రసాద్. దట్ ఈస్ ద సో యూనియన్ మినిస్టర్ ఫర్ దవాట్ కమ్యూనికేషన్ రవిశంకర్ ప్రసాద్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏంటిది? సో 15th ఇండియా డిజిటల్ సమ్మిట్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వాట్ 15th ఇండియా డిజిటల్ సమ్మిట్? దట్ ఆత్మ నిర్భర్ భారత్ అండ్ స్టార్ట్ ఆఫ్ ద వాట్ న్యూ డికేడ్. సో దట్ వాజ్ ద వాట్ 15th ఇండియా డిజిటల్ సమ్మిట్. సో దట్ ఈస్ వాట్ సో థీమ్ ఆఫ్ దాట్ ఈస్ వన్. ఎందుకంటే ఇవన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి కాబట్టి వర్చువల్గా జరిగినప్పుడు ఎక్కడ జరుగుతుందన్న క్వశ్చనే ఉండదు. సో కాబట్టి క్వశ్చన్ ఏముంటుంది మ్యాక్సిమం? సో థీమ్స్ ఉంటాయి లేదంటే ఎవరు పార్టిసిపేట్ చేశారో అది ఉంటుంది మనకి. సో జనవరి 19 నుంచి జనవరి 20, 2021లో జరిగింది 15th డిజిటల్ ఇండియా సమ్మిట్. ద థీమ్ ఆఫ్ ద సమ్మిట్ ఈజ్ వాట్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ వాట్ ద స్టార్ట్ ఆఫ్ ద వాట్ న్యూ డికేడ్. స్టార్ట్ ఆఫ్ ద వాట్ న్యూ డికేడ్. సో దిస్ వాజ్ వాట్ స్టోరీ ఆఫ్ ద వాట్ డిజిటల్ ఇండియా సమ్మిట్ 15th. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రిటైన్స్ ద వాట్ వరల్డ్ లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ టైటిల్ ఫర్ ద వాట్ సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఇన్ ద 2020. సో అకార్డింగ్ టు ద వాట్ ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్, ఇది కొద్దిగా టెక్నికల్ టర్మ్, మీకు అర్థమవ్వదు. చాలామందికి స్టాక్ మార్కెట్ గురించి తెలిస్తేనే ఈ టెక్నికల్గా డెరివేటివ్స్ అంటే ఏంటిది, సో లేదంటే స్టాక్ మార్కెట్లో డెరివేటివ్స్ అంటే ఏంటిది, ఆప్షన్స్ అంటే ఏంటిది, ఫ్యూచర్స్ అంటే ఏంటిది అంతా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఉన్నాం కాబట్టి మీరు చేయాల్సింది ఏంటిదంటే జస్ట్ బై హార్ట్ చేసుకోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్, డెరివేటివ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. కరెంట్ అఫైర్స్ పార్ట్లో ఏంటిది, సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుంది మనకి? ముంబైలో. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇది రెండవసారి, సో కాన్సిక్యూటివ్గా రెండవసారి బికేమ్ ద వాట్ వరల్డ్ లార్జెస్ట్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ సెకండ్ కాన్సిక్యూటివ్ ఇవే. వరల్డ్స్ లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ సెకండ్ లార్జెస్ట్ వరల్డ్లో సెకండ్ టైం. సో దట్ ఈస్ వాట్ ఈ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేయడం జరిగింది? ఇన్ అకార్డింగ్ టు ద వాట్ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఎఫ్ఐఏ ఏదైతే ఉందో, ఫ్యూచర్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్. సో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సో వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ డెరివేటివ్ సో ర్యాంక్లో ఉంది సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్. ఓకే, నెక్స్ట్ వన్, జనవరి 22 యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ లాంచ్ ద వాట్ శ్రమశక్తి పోర్టల్. సో డిజిటల్ డాటా సొల్యూషన్ ఫర్ ద వాట్ మైగ్రెంట్ వర్కర్స్. శ్రమశక్తి అనే ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు మనకు? అర్జున్ ముండా. సో మనకి సో యూనియన్ ట్రైబల్ మినిస్టర్. సో దేనికోసం ఇది శ్రమశక్తి పోర్టల్? ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ అనేది ఒక ప్రాంతంలో జాబ్ చేస్తుంటారు, ఇంకో ప్రాంతానికి వచ్చి ఉంటారు, మళ్ళీ వేరే ప్రాంతంలో జాబ్ వెతుకోవాలంటే కష్టం అవుతుంటుంది, వాళ్ళకి దొరకదు కాబట్టి. సో వాళ్ళు ఆ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క డాటా కనుక మొత్తం ఎంట్రీ చేసినట్టయితే సో వాళ్ళకి ఎక్కడెక్కడైతే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి మనకి సో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? శ్రమశక్తి పేరులోనే ఉంది కదా, శ్రమశక్తి అంటే ఎవరు? శ్రమ చేసే వాళ్ళు ఎవరు? ఇక్కడ లేబర్ కదా. సో డెఫినెట్గా అది లేబర్కి సంబంధించిన పోర్టలే, కానీ ఏ లేబర్కి సంబంధించింది? నార్మల్ లేబర్ కాదు. సో దిస్ ఈజ్ పర్టికులర్లీ పోర్టల్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద వాట్ మైగ్రెంట్ లేబర్స్. ఎవరైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు కొత్త కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పోర్టల్ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్,
సో ఎయిర్ టాక్సీ కంట్రీస్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ మనము ఉబర్ క్యాబ్లు ఓలా క్యాబ్స్ చూసాం మరి ఎప్పుడైనా హెలికాప్టర్ క్యాబ్లు చూసావా సో అలాంటిది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చిన్నది నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇక్కడ కూడా క్యాబ్ లాగా బుక్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం కల్పించారు మనకి ఇది హర్యానాలో స్టార్ట్ అయింది దట్ ఈస్ ద కంట్రీస్ ఇండియాలోనే మొట్టమొదటి ఏంటిది ఎయిర్ టాక్సీ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది సో అది ఎక్కడ నుంచి సర్వీసెస్ ఫ్రమ్ చండీగర్ నుంచి అది ఎక్కడి వరకు వెళ్ళింది ఇస్సార్ ఎయిర్పోర్ట్ ఇన్ దాట్ హర్యానా సో చండీగర్ నుంచి ఇస్సార్ ఎయిర్పోర్ట్ ఇన్ హర్యానా వరకు ఆ టాక్సీ అనేది రన్ అవ్వడం జరుగుతుంది దట్ ఈస్ వాట్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సో సర్వీస్ స్టార్టెడ్ ఫ్రమ్ దాట్ చండీగర్ టు దాట్ ఇస్సార్ సో దీన్ని ఏవియేషన్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు ఎవరు వీళ్ళు ఏవియేషన్ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ టాక్సీని ఆపరేట్ చేయడం జరుగుతుంది దీన్ని ఎయిర్ టాక్సీ సో చండీగర్ టు దాట్ సో దట్ ఈస్ చండీగర్ టు దాట్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇసార్ ఎయిర్పోర్ట్ ఇన్ దాట్ హర్యానా ఇసార్ ఎయిర్పోర్ట్ ఇన్ దాట్ హర్యానా దిస్ ఇస్ వాట్ కంట్రీస్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ నెక్స్ట్ వన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ లాంచ్ చేసిన దాట్ 8 ట్రైన్స్ టు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇన్ ద కెవాడియా టు బూస్ట్ దాట్ సో టు బూస్ట్ దాట్ టూరిజం ఇన్ దాట్ గుజరాత్ సెక్టర్ గుజరాత్లో మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సో కొత్తగా 8 ట్రైన్స్ని కనెక్టివిటీ పెంచడం జరిగింది ఎందుకంటే మనకి అక్కడ టూరిజంని ప్రమోట్ చేయడానికి కోసము మనకి మహారాష్ట్ర నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ ఇలా 8 కొత్త ట్రైన్స్ అనేది వేయడం జరిగింది సో కనెక్టివిటీ పెంచడానికి కోసం సో టు ప్రమోట్ దవాట్ టూరిజం ఇన్ ది విండ్ దవాట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆఫ్ దవాట్ గుజరాత్ ఢిల్లీ లాంచెస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ద ఫెలోషిప్ స్కీమ్ ఫర్ ద వాట్ ఆర్టిస్ట్ ఎవరైతే మనీష్ సిసోడియా సో ఇది స్టార్టెడ్ బై ద వాట్ సాహిత్య కళా పరిషత్ అండర్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో అలా ఆర్టిస్టులకు కూడా మనకి ఏంటిది ఫెలోషిప్ని లాంచ్ చేయడం జరిగింది సో దిస్ ద ఆర్టిస్ట్ విల్ పర్ఫామ్ ఏ టీమ్ ఆఫ్ ద వాట్ 10 ఎవ్రీ వీక్ ఎట్ ద వాట్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ ద వాట్ ఢిల్లీ సో ఎవరైతే వాళ్ళు ఆర్టిస్ట్ అంటే ఏవైనా ఉంటాయి కదా మనకి ఇక్కడ థియేటర్ కానీ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవరైతే వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఢిల్లీలో పబ్లిక్ ప్లేసెస్లలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు వాళ్ళ కోసం కూడా ఏంటి మనకి ఫెలోషిప్ స్కీమ్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏంటిది స్ట్రీట్ థియేటర్ అండ్ ద వాట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెలోషిప్ స్ట్రీట్ థియేటర్ అండ్ ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెలోషిప్ ఏంటి దాని పేరేంటిది స్ట్రీట్స్ థియేటర్ అండ్ ద వాట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెలోషిప్ ఓకే సో దీనికి సో ఎవరు మనకి ఢిల్లీ గవర్నమెంట్ ఇట్లా ఏ రాష్ట్రంలో లేదు ఇట్లా థియేటర్ ఆర్టిస్టులకి పబ్లిక్ ప్లేసెస్లో ఎలా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది కళాకారులకు కానీ అది వేరే ఇదేంటి థియేటర్ ఆర్టిస్టులు అంటే డ్రామా థియేటర్ ఆర్టిస్టులు వేరు పాటలు పాడేటోళ్ళు వాళ్ళు వేరు వాళ్ళు సింగర్స్ అంటారు ఫోక్ సింగర్స్కి ఇస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇలా థియేటర్ ఆర్టిస్టులకు ఇచ్చేది అయితే మాత్రం ఎవరు మనకి సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు మొదటిసారిగా నా రాష్ట్రం కాదు ఫస్ట్ సిటీ ఇది యూనియన్ టెరిటరీ సో ఇది ఫస్ట్ యూనియన్ టెరిటరీ అనమాట ఏంటిది సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్పెషల్లీ ఫర్ ద వాట్ ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్టులకి మనకి థియేటర్ ఆర్టిస్ట్ స్ట్రీట్ థియేటర్ ఆర్టిస్టులు గల్లీ బాయ్స్ నెక్స్ట్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద వాట్ స్టేట్స్ ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ స్టేట్స్ యొక్క సో ఈ స్టేట్ యొక్క ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ అనేది ఇక్కడ కల్రావ్ సో కల్రావ్ అనే ప్రాంతంలో సో ఈ స్టేట్ యొక్క ఏంటిది ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎయిమ్ ఆఫ్ ద ఫెస్టివల్ టు క్రియేట్ ద వాట్ అవేర్నెస్ ఎవర్ ద వాట్ సో మైగ్రేటరీ బర్డ్స్ టు అవేర్నెస్ ఎవర్ ద వాట్ మైగ్రేటరీ బర్డ్స్ గురించి మనకి స్టార్ట్ చేయడం జరిగింది సో రైట్ సో ఐ నాగి బర్డ్ సాంక్చురీ డిస్ప్లేడ్ అకాస్ దాట్ 2.2 square kilometers ఇట్ ఈస్ వాట్ హోమ్ టు ద వాట్ 133rd బర్డ్ స్పీషీస్ సో ఆ ప్రాంతంలో మనం ఇది సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటిది సో ఇది ఏదైతే ఫెస్టివల్ ఉందో బర్డ్స్ ఫెస్టివల్ ఆ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తున్నారు ఏ ప్రాంతంలో సో బీహార్స్ ఫస్ట్ స్టేట్ బర్డ్ ఫెస్టివల్ ఏ ప్రాంతంలో ఇక్కడ సో నాగి బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది నాగి బర్డ్ శాంక్చురీ బీహార్ రాష్ట్రంలో ఉంది అది కూడా గుర్తుపెట్టుకోవాలా సో నాగి బర్డ్ శాంక్చురీ సో నాగి బర్డ్ శాంక్చురీ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ అడిగితే నక్తి బర్డ్ శాంక్చురీ ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి మనకి సో ఈ రెండు కూడా బీహార్లోనే ఉన్నాయి నాగి అండ్ నక్తి బర్డ్ శాంక్చురీస్ ఆ ప్రాంతంలో మనకి బర్డ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నాం ఇది బీహార్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి పక్షుల యొక్క ఫెస్టివల్ బర్డ్స్ ఫెస్టివల్ ఆఫ్ ద వాట్ బీహార్ గుర్తుపెట్టుకోవాలమ్మా ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ లేబర్ మ్యూజియం కమ్అప్ ఇన్ ద వాట్ అల్లపూజ ఇన్ ద వాట్ కేరళ లేబర్ ఏమంటున్నాం ఇండియాస్ ఫస్ట్ లేబర్ మూమెంట్ మ్యూజియం అంటున్నాం అంటే భారతదేశంలోకి లేబర్స్ ఎలా ఎంట్రీ అయ్యారు ఆ లేబర్స్ అనేవాళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు వాళ్ళ సంగతి ఏంటిది అదంతా కూడా మనకి తెలుసుకోవడం జరిగింది అంటే హిస్టారికల్గా ఇండియాలో లేబర్ మూమెంట్ అనేది ఎలా జరిగింది హిస్టారికల్గా అంటే లేబర్ యొక్క మూమెంట్ అనేది ఎలా జరిగింది హిస్టారికల్గా సో దానికి సంబంధించి మొత్తం కూడా ఇది మ్యూజియం అనమాట ఈ మ్యూజియంలో ఏముంటాయంటే టోటల్గా వాటి గురించి మొత్తం డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది ఓకే టోటల్గా ఈ మ్యూజియంలో వాటి డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది అంటే అసలు లేబర్స్ ఎలా స్టార్ట్ అయ్యారు ఇండియాలో ట్రేడ్ యూనియన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఆ ట్రేడ్ యూనియన్స్ ఎవరు ప్రమోట్ చేశారు భారతదేశంలో జరిగిన పెద్ద పెద్ద ప్రొటెస్ట్ మూమెంట్స్ ఏంటిది లేబర్ రైట్
కార్మిక ఉద్యమాలు ఏంటిది, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్మిక ఉద్యమాలు చేసినారు భారతదేశంలో. సో ఇలాంటివంతా లేబర్స్కి సంబంధించినటువంటి టోటల్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద లేబర్ అంతా కూడా దీనిలో పెట్టడం జరిగింది. దేంట్లో సో దట్ ఇండియాస్ ఫస్ట్ లేబర్ మూమెంట్, ఇండియాస్ ఫస్ట్ లేబర్ మూమెంట్ మ్యూజియం ఇది. సో లేబర్ మూమెంట్ మ్యూజియం అనేది మనకి షిప్ లోపల పెట్టడం జరిగింది. దట్ ఈస్ వాట్ సో అల్లపూజ కేరళ అలిపిరి, లేదంటే సో మనం అలిపిరి కాదు సో అలిపి అంటాం. సో అలిపి ఆర్ అదర్వైజ్ అల్లపూజ ఆఫ్ ద వాట్ కేరళ. హిస్టరీ ఆఫ్ ద వాట్ వరల్డ్ లేబర్ మూమెంట్ టు బి సెట్అప్ యాజ్ ఇన్ ద కేరళాస్ హౌస్ బోట్ టూరిజం అల్లపూజ కేరళ, ద న్యూ మోడల్ ఆఫ్ ద వాట్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ బిల్డింగ్ కన్జర్వేటివ్ వాట్ లేబర్ మూమెంట్స్ మ్యూజియం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మధ్యప్రదేశ్ బికమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు గివ్ ద వాట్ పవర్ సబ్సిడీస్ టు ద ఫార్మర్స్, పవర్ సబ్సిడీ టు ద వాట్ ఫార్మర్స్ టు ద వాట్, సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. నువ్వు ఎల్పిజి సిలిండర్ కొనుక్కున్నావు అనుకో, ఎల్పిజి సిలిండర్ కొనుక్కుంటే మనము సో 1100 రూపాయలు మనము సారీ సో 650 రూపాయలు అనేది మనము పే చేస్తే, ఎల్పిజి సిలిండర్ని కొనుక్కోవడానికి ఒక 650 రూపాయలు అనేది పే చేస్తే, దాంట్లో 200 రూపాయలు అనేది గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. అయితే మిగతా 400 రూపాయలు ఏం చేస్తావు, నువ్వు పే చేస్తావు, అవునా? 200 రూపీస్ నువ్వు సబ్సిడీ ఇస్తావు. ఈ సబ్సిడీస్ అనేది ఎలా వస్తుంది, నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా. సో నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, దాన్ని ఏమంటావు నువ్వు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటావు. నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఏమంటావు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్తుంటావు. ఓకే, నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అట్లా నీకు ఎల్పిజి సిలిండర్ అయితే ఎలా నీకు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో డైరెక్ట్గా, అట్లాగే మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఫార్మర్స్కి సో పవర్ సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఫార్మర్స్ మోటార్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ చేయడానికి మోటార్స్ అవసరం కదా. సో ఆ బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో, బోర్వెల్స్ రన్ అయినప్పుడు ఏవైతే పవర్ బిల్స్ వస్తాయో, ఆ పవర్ బిల్స్కి కూడా గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఆ పవర్ బిల్ ఎంత అయితే వస్తుందో అంత వాళ్ళ సబ్సిడీ అనేది ఫస్ట్ ఫార్మర్స్ అనే వాళ్ళు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లోకి గవర్నమెంట్ అనేది మళ్ళీ వాళ్ళు ఎంత కట్టారు అంత అమౌంట్ ఆఫ్ ద మనీని గవర్నమెంట్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రం ఏది, మధ్యప్రదేశ్ బికేమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు గివ్ ద వాట్ పవర్ సబ్సిడీ టు ద ఫార్మర్స్ త్రూ ద వాట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చూసామనుకోండి, మనకు సబ్సిడీ లేదు, డైరెక్ట్ సబ్సిడీ మళ్ళీ మన అకౌంట్లోకి వేయరు. ఫ్రీ పవర్ ఎవరు కట్టుకుంటారు, గవర్నమెంటే మనకి సో జెన్కోకి కట్టుకుంటుంది, ఏపీ జెన్కోకి టీఎస్ జెన్కోకి గవర్నమెంటే ఇచ్చేస్తుంది డబ్బులు. ఇలా అలా కాదు, ఫస్ట్ ఫార్మర్ కడతాడు, కట్టిన తర్వాత ఎంత బిల్లు కట్టాడో అంత బిల్ అనేది అతని అకౌంట్లోకి మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా డైరెక్ట్ అకౌంట్లోకి పవర్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏది, మధ్యప్రదేశ్. నెక్స్ట్ మనకి బాల్ ఠాక్రే మనకు తెలుసు, ఇప్పుడు వీళ్ళ గవర్నమెంటే ఉంది ఇక్కడ, బాల్ ఠాక్రే కొడుకు మనకి ఉద్ధవ్ ఠాక్రే. సో మనకి నాగ్పూర్లో ఉన్నటువంటి ఏంటిది, గోరేవాడ ఇంటర్నేషనల్ జూ అనేది ఉంది. గోరేవాడ ఇంటర్నేషనల్ జూ పార్క్ అనేది నాగ్పూర్లో ఉంది, దాని పేరు మార్చడం జరిగింది. ఏమని, బాలాసాహెబ్ ఠాక్రే గోరేవాడ ఇంటర్నేషనల్ పార్క్ బాల్ ఠాక్రే పేరుగా మార్చడం జరిగింది. దాని పేరు ఏంటిది, బాల్ ఠాక్రే పేరు పెట్టడం జరిగింది. ఏదైతే నాగ్పూర్లో ఉన్నటువంటి గోరేవాడ జులాజికల్ పార్క్ ఉందో ఆ గోరేవాడ జులాజికల్ పార్క్ని సో దట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ వాట్, ఎక్కడుందో అదే నాగ్పూర్లో ఉంది దాని పేరు. సో మనకి బాల్ ఠాక్రే పేరుగా మార్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్డ్ వాట్ ముఖ్యమంత్రి భగాయత్ వికాస్ మిషన్. సో దీనికి ఎందుకంటే టు ప్రమోట్ ద వాట్ హార్టికల్చరల్ క్రాప్స్, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఏంటిది హార్టికల్చర్ అంటే ఏంటిది, మనకి ఫ్రూట్స్ యొక్క మేజర్గా ఏంటిది ఫ్రూట్స్ కల్టివేషన్ ఏమంటాం మనం, హార్టికల్చర్ అని చెప్తుంటాం మనం. సో దీన్ని ఈ హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్ ఏ రాష్ట్రంలో, గుజరాత్లో హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్, దాని పేరేంటిది, సో దట్ ఇస్ ముఖ్యమంత్రి భగాయత్ వికాస్ మిషన్. ముఖ్యమంత్రి భగాయత్ మిషన్ టు ప్రమోట్ ద వాట్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ద వాట్ స్టేట్, ఇది గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి పాలసీ. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ప్రపోజల్ ఆఫ్ ద వాట్, సో దిస్ ఇస్ వాట్ 5200 crores ఫర్ ద వాట్ 850 MW ఆఫ్ ద వాట్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. ఈ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నది పైన ఉంటుంది. మనకి జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ రివర్ పైన, ఇది జమ్మూ కాశ్మీర్ స్టేట్, ఇదంతా కూడా మనకి హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఏముంటుంది మనకి పంజాబ్ ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడ నుంచి మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇలా చీనాబ్ రివర్ అనేది ఇలా జమ్మూ కాశ్మీర్ నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చీనాబ్ రివర్ పైన మనకి జమ్మూ కాశ్మీర్లో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాం, దాని పేరు ఏంటిది రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సో ఆన్ ద రివర్, సో ద రివర్ ఈజ్ నోన్ అస్ వాట్ చీనాబ్. సో ఈ రివర్ చీనాబ్ పైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది మనకి రివర్ చీనాబ్ అనేది. సో దాని 850 MW అనేది సో దాదాపు 5200 crores 5200 crores తోటి మనకి రాట్లే ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనకి నిర్మిస్తున్నాం. ఏ రాష్ట్రంలో, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో, ఆన్ విచ్ రివర్, చీనాబ్ రివర్ పైన నిర్మించబోతున్నారు అది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ ఈజ్ లాంచ్డ్ ద వాట్ అవలోకన, సో దట్ ఈస్ లాంచ్డ్ ద వాట్ అవలోకన ఏ సాఫ్ట్వేర్.
సో అవలోకనం అనేది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ నేమ్. దేనికోసం అంటే గవర్నమెంట్ అయితే ఏమేమైతే 1800 రకాల ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, 1800 ప్రోగ్రామ్స్. ఆ 1800 ప్రోగ్రామ్స్ని ఏం చేయడానికి? మానిటర్ చేయడానికి అండ్ యాక్సెస్ చేయడానికి, యాక్సెస్ టు ద డాటా అండ్ ఏంటి సాంక్షన్స్ కానీ, వాటి యొక్క ఎక్స్పెండిచర్ కానీ, గవర్నమెంట్ ఎలా ఎక్స్పెండిచర్ చేస్తుంది, ఎలా సాంక్షన్ చేస్తుంది, ఏం చేస్తుంది అన్న దానికి బట్టేసి మనకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప లాంచ్ చేయడం జరిగింది. అవలోకన అంటే అర్థం చేసుకోవడం, గవర్నమెంట్ అనేది ఎంత ఎక్స్పెండిచర్ పెడుతుంది, ఆ ఎక్స్పెండిచర్ ఎలా ఖర్చు అవుతుంది, దేనికోసం ఖర్చు అవుతుంది, నిజంగానే ఖర్చు పెడుతున్నారా లేదంటే కరప్షన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా యాప్లోని డీటెయిల్స్ దొరుకుతాయి. తెలిసిపోతుంది కదా గవర్నమెంట్ ఇన్ని కోట్లు అలోకేట్ చేసింది, ఇంత ఖర్చు చేశారు, దేనికోసం ఖర్చు చేశారు, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారు, డాటా ఉంటుంది. సో అలా డాటా అంతా కూడా మనకి దీంట్లో సో అవైలబిలిటీ ఉండడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది? అవలోకన సాఫ్ట్వేర్ టు మానిటర్ ద వాట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద వాట్ గవర్నమెంట్, పర్టికులర్లీ బై ద వాట్ కర్ణాటక గవర్నమెంట్. అవలోకన్. నెక్స్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ ఈ సైన్ ద వాట్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ విత్ వాట్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ద మైన్స్ సైన్ చేయాలి అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద రాజస్థాన్ సైన్ ద విత్ వాట్, సో రాజస్థాన్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. దేనికోసం అంటే అక్కడ ఉన్నటువంటి పొటాష్ మైనింగ్ చేయడానికి కోసం, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వాట్ పొటాష్ ఇన్ ద వాట్ నగ్నూర్ అండ్ ద వాట్ గంగానగర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద వాట్ రాజస్థాన్. రాజస్థాన్లోని నగ్నూర్ కానీ గంగానగర్ ప్రాంతాలలో సో ఎక్కువ మొత్తంలో పొటాష్ ఉంది. ఆ పొటాష్ ఏదైతే ఉందో ఆ పొటాష్ని మొత్తం కూడా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కోసం రాజస్థాన్ గవర్నమెంట్ అనేది మనకి అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరు? సో రాజస్థాన్ స్టేట్ మినరల్ మైన్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ తోటి కానీ లేకుంటే మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళు రాసుకున్నారు అగ్రిమెంట్స్. నెక్స్ట్ అస్సాం సీఎం సర్బానంద వాళ్ళని సోనోవాల్ లీడ్ ద ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ ద వాట్, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ సిటీ, సైన్స్ సిటీ ఇన్ ద వాట్ టెపేసియా ఇన్ ద వాట్ అస్సాం. సి సర్బానంద సోనోవాల్ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద వాట్ సైన్స్ సిటీ ఇన్ ద వాట్ టెపేసియా. టెపేసియాలో సైన్స్ సిటీకి సంబంధించినటువంటి సో ఒక ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. సైన్స్ సిటీ, సైన్స్ సిటీ అంటే ఏముంటుంది దాంట్లో? బయోటెక్నాలజీ ఇట్లా సైన్స్ మనకి జనరల్ సైన్స్కి సంబంధించినవి ఉంటాయి కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవి ఉంటాయి మనకి. సైన్స్ సిటీ ఎక్కడ? అస్సాంలో టెపేసియా. నెక్స్ట్ ఐఐఎం ఇండోర్ అండ్ ద మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్ ద టు ఆత్మనిర్భర్ భారత్ రోడ్ మ్యాప్ టు బిల్డ్ ద వాట్ ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్, టు బిల్డ్ ద వాట్ ఆత్మనిర్భర్. ఆత్మనిర్భర్ మధ్యప్రదేశ్ అంటే ఏంటిది? ఆత్మనిర్భర్ అంటే ఏంటిది? సెల్ఫ్ రిలయన్స్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటిది? సో మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అలా సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఇండోర్ ఏదైతే ఉందో అండ్ ప్లస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది మధ్యప్రదేశ్ అనేది వేరే రాష్ట్రాల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడాలి అంటే ఏం చేయాలి అన్న దానికోసము ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయాలి. ఆ ప్లాన్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? ఐఐఎం ఇండోర్ వాళ్ళు ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి ఇస్తారు. దాని ప్రకారం మధ్యప్రదేశ్ అనేది ఆత్మనిర్భర్ స్టేట్గా ఎలా రెడీ అవుతుంది? ఆత్మనిర్భర్ స్టేట్ అంటే సెల్ఫ్ రిలయంట్ స్టేట్, తన కాళ్ళ మీద తనే నిలబడాలి, వేరే రాష్ట్రాల మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్ రిసోర్సెస్ని వాడుకుంటూ తనంతట తాను డెవలప్ అవ్వాలి. ఎలా, ఏం చేయాలన్న దానికి సో వాళ్ళు ఐఐఎం అడిగితే ఐఎంఏ వాళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ అప్రూవ్ ద వాట్ అడాప్షన్ ఆఫ్ ద వాట్ జమ్మూ కాశ్మీర్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలొకేషన్ పాలిటీ 2021 టు ద వాట్ 2030. సో ఆర్టికల్ 370 అనేది మనకి రద్దు చేయడం జరిగింది 2019 ఇయర్లో. సో 2019లో ఆగస్ట్ 2019లో వీఆర్ రైట్ సో కంప్లీట్లీ వాట్ అబ్రొగేషన్ ఆఫ్ ద వాట్ దట్ ఇస్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు నాన్ జమ్మూ కాశ్మీరీ పీపుల్ అనే వాళ్ళు అక్కడ ల్యాండ్ కొనడానికి కానీ ఇండస్ట్రీస్ కట్టుకోవడానికి కానీ రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కానీ అవకాశం లేదు. కానీ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ కూడా వేరే నాన్ జమ్మూ కాశ్మీరీ పీపుల్ కూడా అక్కడ ఏంటిది ల్యాండ్ను కొనుక్కోవచ్చు, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు మనకి. సో నాన్ జమ్మూ కాశ్మీర్ పీపుల్ని కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జమ్మూ కాశ్మీర్ సో అప్రూవ్ దవాడ్ అడాప్షన్ ఆఫ్ దవాడ్ జమ్మూ కాశ్మీర్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలొకేషన్ పాలసీ అంతకుముందు లేదన్నమాట. మనకి స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ పీపుల్ తప్ప వేరే వాళ్ళు ల్యాండ్ కొనడానికి కానీ బిజినెస్ పెట్టుకోవడానికి కానీ అండ్ అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కానీ ఇవన్నీ పెద్ద ఛాన్సెస్ లేవు. ఇప్పుడు మనకి ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది ఫస్ట్ టైం మనకి ల్యాండ్ అలొకేషన్ పాలసీ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. సో ఏపీ బికెమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ద వాట్ డోర్ డెలివరీ ఆఫ్ ద వాట్ రేషన్ కార్డ్ టు ద పీడిఎస్. ఇంటింటికి మనకి ఈ రేషన్ కార్డు ద్వారా ఇస్తాం కదా, ఈ ఏదైతే రేషన్ కార్డు ఉందో ఈ రేషన్ కార్డ్స్ ద్వారా ఏదైతే మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో, ఏది డిస్ట్రిబ్యూషన్? మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఏదైతే మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో వాటికి సంబంధించి, ఓకే, రేషన్ కార్డ్ ద్వారా ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి సో ఇంటింటికి బియ్యాన్ని తీసుకెళ్తారనమాట. మనకి వాలంటీర్స్ ఉన్నారు కదా, సో వాలంటీర్స్ని అపాయింట్ చేశారు. ఆ వాలంటీర్స్ అనే వాళ్ళే వాళ్ళ ఇంటింటికి రేషన్ కార్డు ద్వారా తీసుకొని వాళ్ళ ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎన్ని బియ్యం వస్తాయో, ఎంత ఉప్పు వస్తుందో, ఎంత పప్పు వస్తుందో అవన్నీ సప్లై చేస్తారు. అలా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అనేది చరిత్రలోకి ఎక్కింది. ఏపీ బికెమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ద వాట్ డోర్ డెలివరీ ఆఫ్ ద వాట్ రేషన్స్ త్రూ ద వాట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
Right, next one. Fitch Rating Agency project India GDP rise to the what 11% in the what 2022 from the what -4%. మీరు చూడొచ్చు మనకు సో రైట్ సో లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ స్టడీ చేసాం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఏం చెప్పాం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మన ఇండియా జిడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని చెప్పింది 2021 రైట్ సో 2021 ఇయర్కి -7.7% ఉండబోతుంది జిడిపి గ్రోత్ రేట్ అనేది ప్రొజెక్షన్ చేసింది మనకి అదే సో ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ ఎంత చెప్తుంది సో 2020 and 2021కి ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అనేది -9.4 ఉండబోతుందని చెప్తుంది అంటే రాబోయే మళ్ళీ 2021కి కానీ నెక్స్ట్ 2022కి అంటే నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు లాక్డౌన్ వల్ల మైనస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు రాబోయే 2021-22కి ఎంత 11% ఉండబోతుంది ఈ -9.4% ఏదైతే ఉందో ఇది ఏ ఇయర్కి సంబంధించి 2020-21కి సంబంధించి -9.4% ఉంటుంది అండ్ 2021-22కి అయితే 21-22కి అయితే 11% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఇండియా రికార్డ్ చేయొచ్చు అని చెప్తుంది ఇవి కొద్ది కన్ఫ్యూజన్ కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం అయితే ఎంత -7.7 రికార్డ్ అవుతుంది ఈ ఇయర్కి దీనిలో వీళ్ళ ప్రకారం అయితే ఎంత -9.4% అండ్ ద వాట్ ఫిచ్ ప్రకారం అయితే 2021-22కి ఇయర్స్కి ఎంత 11% ఎంత 11% నెక్స్ట్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరి 18th టు ద వాట్ ఫిబ్రవరి 17th 2021 వరకు సో దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ ద వాట్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మీరు చూడొచ్చు బయట ఎక్కడంటే అక్కడ షెడ్లు వేసేసి మనకి రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఓకే నెక్స్ట్ ఫస్ట్ పరాక్రమ్ దివాస్ జనవరి 23rd సో మనకి ఎవరైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్ని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దేనిగా డిక్లేర్ చేసింది పరాక్రమ్ దివాస్గా డిక్లేర్ చేసింది దట్ ఈస్ వాట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మనకి మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ దీన్ని పరాక్రమ్ దివాస్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఇయర్ నుంచి 2021 నుంచి మనము సో జనవరి 23rd ఏమంటాం పరాక్రమ్ దివాస్గా డిక్లేర్ చేయడం జరిగింది పరాక్రమ్ అంటే సాహసం సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో ఆ సాహసాలను గుర్తు చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ మన ఇక్కడ నుంచి జనవరి 23rd నుంచి సో ప్రతి ఇయర్ 2021 నుంచి మొదలుకొని ఇక ఎవ్రీ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకుంటాం మనం పరాక్రమ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం దీన్ని ఓకే నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద వాట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దట్ డాక్టర్ వి శాంతా పాస్డ్ అవే శాంతా సో పాస్డ్ అవే సో డాక్టర్ అన్నమాట ఇవే ప్లస్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అండ్ షీ ఆల్సో రిసీవ్డ్ ద వాట్ బ్రాహ్మణ్ మొగసెసే అవార్డ్ ఇన్ ద 2005 ఇయర్ సో దట్ ఈస్ సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు అండ్ ద పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది సో డాక్టర్ శాంత ఫిలాంగ్స్ ద వాట్ ఫీల్డ్ ఆఫ్ ద వాట్ మెడిసిన్ అండ్ ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ లిజెండరీ క్లాసికల్ మ్యూజిషియన్ ఉస్తాద్ గులాం ముస్తఫా వాస్ పాస్డ్ అవే వెరీ ఇంపార్టెంట్ సో దట్ ఈస్ ద లిజెండరీ ఇండియన్ క్లాసికల్ ఓకలిస్ట్ అండ్ ద మ్యూజిషియన్ ఓకలిస్ట్ అంటే పాటలు పాడతాడు అనమాట రైట్ సో ఇతను పాస్డ్ అవే సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటివి ముంబైలో పాస్ అవ్వడం జరిగింది సో ఏ మ్యూజిక్కి సంబంధించిన వాడు ఇతను సో కర్ణాటక మ్యూజిక్ కాదు నార్త్ ఇండియన్ దట్ ఈస్ వాట్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నెక్స్ట్ ఫార్మర్ సో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ సో మాతాప్రసాద్ పాస్డ్ అవే ఫార్మర్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ మాతాప్రసాద్ ఇవన్నీ మెమోరీ బేస్డ్ బిట్లు మనం ఏం చేయలేం సో మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే సో ఫార్మర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మాతాప్రసాద్ ఓకే నెక్స్ట్ వన్ ఇండియా సైన్డ్ ద వాట్ సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సైన్డ్ ద ప్యాక్ట్ విత్ ద టేల్స్ అనేది మనకి టేల్స్ అంటే లండన్లో ఉన్నటువంటి ఒక కంపెనీ ఆ టేల్స్ తోటి ఇండియాలో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి టు మేక్ ద వాట్ స్టార్ స్ట్రీక్ మిజైల్ సిస్టమ్ని తయారు చేయడాని కోసం ఓకే సో వాళ్ళిద్దరు కూడా భారత్ డైనమిక్స్ లిమ్స్ కానీ యూకేకి సంబంధించిన టేల్స్ కానీ సో టు డెవలప్ ద వాట్ స్టార్ స్ట్రీక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ ఇండియాకి సంబంధించి స్టార్ స్ట్రీక్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడాని కోసము అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది ఎవరు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అట్లాగే లండన్కి సంబంధించినటువంటి టేల్స్ కంపెనీ నెక్స్ట్ వచ్చేసి మనం చూడొచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ టు ద వాట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సో దట్ ఈస్ అబౌట్ సో బైక్ బేస్డ్ క్యాజువాలిటీ ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ వెహికల్ ఓకే బైక్ పైన మనకి అంటే అంబులెన్సెస్ మనకు 4 వెహికల్స్ పైన అంబులెన్సెస్ తెలుసు అట్లా అంబులెన్సెస్ 4 వెహికల్స్ అంబులెన్సెస్ కాకుండా బైక్ పైన ఇమీడియట్గా ఏమైనా జరిగినప్పుడు బైక్ పైన కూడా ఒక పర్సన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇగో ఇలా ఉంది మీకు కనిపిస్తుంది ఇలా బైక్ పైన కూడా మనం ఒక పర్సన్ ఇమీడియట్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే యుద్ధం జరిగే సమయం లోపల అన్ని టైంలో 4 వీలర్స్ అవైలబిలిటీ ఉండవు ఒక్కొక్క సోల్జరే ఉంటాడు కాబట్టి డిఆర్డిఓ హ్యాండ్ ఓవర్ టు ద వాట్ మోటార్ బైక్ అంబులెన్స్ దట్ ఈస్ వాట్ రక్షిత టు ద వాట్ సిఆర్పిఎఫ్ పర్సనల్స్
దాని పేరేంటిది రక్షిత. రక్షిత అనేది ఏంటిది, ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ పైన ఎవరైనా ఇంజూర్ అయితే ఆ వెహికల్ పైన తీసుకొని వెళ్ళచ్చు. అలా మనకి ఏంటిదంటే, సో దట్ ఈస్ వాట్ బైక్ బేస్డ్ క్యాజువాలిటీ ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ వెహికల్, ఎమర్జెన్సీ వెహికల్ అనమాట, బైక్ బేస్డ్ అనమాట. సో మామూలుగా అయితే మనకు అంబులెన్స్ 100కి కాల్ చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అంటాం కదా, అలా కాకుండా ఇదేంటిదంటే ఎమర్జెన్సీ వెహికల్, కానీ టూ వీలర్, ఇది ఫోర్ వీలర్ కాదు, టూ వీలర్. దాని పేరేంటిది రక్షిత. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్ట్నర్డ్ విత్ వాట్ అమెజాన్ వెబ్ సిరీస్ టు సెట్ వాట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్ ల్యాబ్స్ ఇన్ ద వాట్ ద ల్యాబ్ విల్ బి ద వాట్ వరల్డ్ ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ క్వాంటమ్ అప్లికేషన్స్ ల్యాబ్ టు సపోర్ట్ ద వాట్ నేషనల్ గవర్నమెంట్ మిషన్. ఓకే, మరి ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారని మనకు తెలియదు, కానీ ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్, వరల్డ్లోనే ఫస్ట్ క్వాంటమ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట క్వాంటమ్స్ గురించి స్టడీ చేయడానికి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ వాట్ అమెజాన్ వెబ్ సిరీస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్తో అండ్ ద వాట్ సో మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎలక్ట్రానిక్స్ తోటి మనకి వరల్డ్ లోపలనే ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్ ల్యాబ్ టు సపోర్ట్ ద వాట్ నేషనల్ గవర్నమెంట్ మిషన్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ మరి ఎక్కడ పెడతారనేది మనకు తెలియదు, బట్ జస్ట్ వీఆర్ అమెజాన్ వాళ్ళ సహాయంతో. నెక్స్ట్ పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద వాట్ న్యూక్లియర్ కేపబుల్ ఆఫ్ ద వాట్ షాహీన్ మిజైల్, ఏంటిది షాహీన్ మిజైల్, లాస్ట్ వీక్ కూడా మనం చదివాము ఏంటిది ఫతాహ్ మిజైల్. ఫతాహ్ మిజైల్ కూడా ఏంటిది పాకిస్తాన్ యొక్క సో డిఫెన్స్ మిజైలే, రాకెట్ సిస్టమ్ ఫతాహ్ అనేది. సో ఇది షాహీన్ అనేది ఏంటిది న్యూక్లియర్ కేపబుల్ షాహీన్ మిజైల్. సో దట్ ఈస్ వాట్, సో ఇది కూడా పాకిస్తాన్ యొక్క మిజైల్ ఇది. సో విత్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది రేంజ్, ఎంత దూరంలో టార్గెట్ని 2750 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా అది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది, అంత కెపాసిటీ ఉంది దీనికి, దేనికి షాహీన్ అనే మిజైల్కి. సో ఏ కంట్రీది ఇది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిజైల్. సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద దిస్ మిజైల్ ఇస్ 2750 కిలోమీటర్స్ ఇస్ ద వాట్ దిస్ రేంజ్ ఆఫ్ ద వాట్ మిజైల్. సో మన లాస్ట్ వీక్ కూడా సో ఫతాహ్ అని చదివాము, దేనికి సంబంధించి రాకెట్ లాంచింగ్ సిస్టమ్, దట్ ఈస్ పాకిస్తానీ రాకెట్ లాంచింగ్ సిస్టమ్. ఇప్పుడు ఏం చదువుతున్నాం మనం షాహీన్, సో ఇది షాహీన్, సో షాహీన్ కూడా ఏంటిది మనకి మిజైల్ సిస్టమ్, ఇది రాకెట్ లాంచింగ్ సిస్టమ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టెస్ట్ ఫైర్ ద వాట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్, దట్ ఈస్ ఏంటిది సా అంటే ఏంటిది స్మార్ట్ ఎయిర్ ఫీల్డ్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఇట్ ఈస్ అవార్డ్ ఫస్ట్ స్మార్ట్ వెపన్ టు బి ఫైర్డ్ ఫ్రమ్ ద వాట్ ఇండియన్ హాక్ మగ్ టూ. సో సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద స్మార్ట్ ఎయిర్ ఫీల్డ్ వెపన్, సో ఫ్రమ్ ద వాట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనకి ఫైర్ చేయడం జరిగింది, ఎయిర్ ఫాట్ నుంచి మనకు ఒక చిన్నది ఫైర్ చేయడం జరిగింది. దాని పేరేంటిది మనకి సో సా అనమాట, స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. ఏమంటున్నాడు, ఎయిర్ లోపల వేరే కంట్రీస్ ఏమైనా కానీ మనకి మిజైల్స్ లాంచ్ చేసినా కానీ వేరే కంట్రీస్ ఇండియా పైకి ఏమైనా రాకెట్స్ లాంచ్ చేసినా కానీ వాటింట్లో ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది ఇది, ఏది సా అనేది. సో అలా మనకి సో హక్కయ్ అంటే ఏంటిది మనకి ఈగల్ అయ్యే కదా, సో ఈగల్ అయ్యే అనేది ఏంటిది సో కింద ఉన్న భూమి అంత పైన ఉన్న హాక్ అనేది కింద ఉన్న దాన్ని కూడా చూడగలుగుతుంది. అట్లాగే ఇక్కడ సా అనేది ఏంటిది మనకి సో స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అని చెప్తున్నాం. యాంటీ ఎయిర్ ఫీల్డ్ అంటే ఎయిర్లో వేరే దేశాలు మనం లాంచ్ చేసినా కానీ వాటికి సంబంధించి ఇది పసిగడుతుంది, సో దాని పేరే సా. ఆ పసిగట్టేదాన్ని మనము ఈ ఆక హై అనే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీని నుంచి ఫైర్ చేసి దాన్ని టెస్ట్ చేసామన్నమాట, అంటే మనం వేరే దేశం నుంచి ఏమైనా వచ్చేదాన్ని డిటెక్ట్ చేయగలుగుతా లేదా అని. ఓకే, సో ఫస్ట్ ఎవర్ ట్రీటీ ఫర్ ద వాట్ ప్రోహిబిషన్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్ అడాప్టెడ్ బై ద వాట్ సో యునైటెడ్ నేషన్స్ కేమ్ టు ద వాట్ ఫోర్స్. సో దట్ ఈస్ వాట్ ట్రీటీ ఆన్ ద ప్రోహిబిషన్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్ అడాప్టెడ్ బై ద వాట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సో కేమ్ టు ద ఫోర్స్ ఫ్రమ్ ద వాట్ జనవరి 22 ఆఫ్ ద వాట్ 2021. ఇట్ ఈస్ ద వాట్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ విచ్ ప్రోహిబిట్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్ విచ్ వాజ్ అడాప్టెడ్ బై ద వాట్ 2017. సో 2017లో అడాప్ట్ చేశారు దీన్ని, ఇప్పుడు 2021 జనవరి 22 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఏది సో ఫస్ట్ ఎవర్ వాట్ సో ప్రోహిబిషన్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీ ఆన్ ద ప్రోహిబిషన్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్ TPNW, దట్ ఈస్ వాట్ ట్రీటీ ఆన్ ప్రోహిబిషన్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్. అంటే న్యూక్లియర్ వెపన్స్ని ఇంకా ఏ దేశాలు కూడా ప్రొడక్షన్ చేయకూడదు, సో వేరే వాళ్ళకి సప్లై చేయకూడదు, అట్లా అని చెప్పేసి స్టోర్ కూడా చేయకూడదు, రైట్. అన్ని దేశాలు సైన్ చేయలేదు దీనిపైన, కొన్ని దేశాలు మాత్రమే సైన్ చేశాయి. ఎనీవే ఇండియా కానీ ఇజ్రాయెల్ కానీ ఇలాంటి దేశాలు సైన్ చేయలేదు ఫస్ట్ ట్రీటీ టు బ్యాన్ ద వాట్ సో దట్ న్యూక్లియర్ వెపన్స్ ఎంటర్స్ ఇన్ టు ద వాట్ ఫోర్స్ ద ట్రీటీ ఆన్ ద వాట్ ప్రోహిబిషన్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్. నెక్స్ట్ సో థాయిలాండ్ ఓపెన్. సో థాయిలాండ్ అనేది మనకు బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి థాయిలాండ్ ఓపెన్ సిరీస్ అనేది మన రీసెంట్గా జరిగింది జనవరి 12 థాయిలాండ్ ఓపెన్ ఆర్ జోనెక్స్ థాయిలాండ్ ఓపెన్. సో దీంట్లో చూస్తే మెన్స్ కేటగిరీలో మనకి విక్టర్ అలెక్సాండర్ డెన్మార్క్ ఇస్ ద వాట్ విన్నర్, ఉమెన్స్ సింగిల్లో కరోలినా మారిన్ స్పెయిన్ అండ్ మెన్స్
ఈ రెండే ఇంపార్టెంట్ మనకి. డబుల్స్ ఎవరు అడిగారు మిమ్మల్ని, సో దట్ ఈస్ ద వాట్ మెన్ కేటగిరీస్ ఎవరు గెలిచారు, ఉమెన్ కేటగిరీ రన్నర్ అప్స్ అయితే ఇక్కడ అంగస్ లోంగ్ హాంకాంగ్, ఇక్కడైతే టైజు ఫ్రమ్ ద వాట్ తైవాన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. సో థాయిలాండ్ ఓపెన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వాట్ బ్యాడ్మింటన్. సో ఆ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్కి సంబంధించి మెన్స్ సింగిల్ విక్టర్ అలెక్సన్ డెన్మార్క్, అండ్ ఉమెన్ సింగిల్ అయితే కరోలినా మారిన్ స్పెయిన్. నెక్స్ట్ ఇండియా క్రికెట్ బోర్డ్ ఆడడానికి గవాస్కర్ ట్రోఫీ. మనకు తెలుసు ఇండియా ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టులు జరిగినాయి, ఒక టెస్ట్ డ్రా అయిపోయింది, రెండు టెస్టులు ఇండియా గెలిచింది, ఒక టెస్ట్ అనేది మనకి ఆస్ట్రేలియా గెలిచింది. సో ఆ ట్రోఫీ పేరు ఏంటిది, బోర్డర్ అండ్ దవాట్ గవాస్కర్ ట్రోఫీ అగ్నిస్ దవాట్ ఆస్ట్రేలియా బోర్డర్ అండ్ దవాట్. సో గవర్న్ సో డిఫీటింగ్ ద ఆస్ట్రేలియా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ దవాట్ గబ్బా అండ్ ద బ్రిస్బెన్ ఇన్ దవాట్ 32 గతం గడిచిన 32 సంవత్సరాలలో ఆస్ట్రేలియాని ఆ గబ్బా స్టేడియంలో కానీ బ్రిస్బెన్లో కానీ ఎవరు మనకి బీట్ చేయలేదు. ఆస్ట్రేలియాని ఫస్ట్ టైం బీట్ చేయడం జరిగింది. సో ఈ సిరీస్ మనం గెలిచాం, ఏది బోర్డర్ అండ్ ద గవాస్కర్ టెస్ట్ సిరీస్. కిరణ్ రిజిజు ఇనాగ్రేట్ అవార్డ్ ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా జాస్కర్ వింటర్ స్పోర్ట్స్. వింటర్ స్పోర్ట్స్ అంటే ఐస్ పైన ఉంటాయి కదా, ఆ ఐస్ పైన అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి మనకి, ఐస్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి సో ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ కారాకోరం రేంజెస్ కానీ, తర్వాత ఉన్నటువంటి లడాక్ రేంజెస్ కానీ, తర్వాత కింద ఉన్నటువంటి జాస్కర్ రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటిది కారాకోరం రేంజెస్, ఇక్కడ ఏముంటాయి లడాక్ రేంజెస్, ఇక్కడ ఏముంటాయి మనకి జాస్కర్ రేంజెస్ ఉంటాయి. సో ఈ జాస్కర్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ జాస్కర్ రేంజెస్ లోపల మనకి సో ఇక్కడ వింటర్ స్పోర్ట్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జాస్కర్ రేంజెస్లో వాట్ ఎవర్ జాస్కర్ రేంజెస్ ఆర్ దేర్ ఇన్ దట్ జమ్మూ కాశ్మీర్. సో ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా సో జాస్కర్ వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, జాన్స్కర్ వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. ఓకే, ఎక్కడ జరుగుతుంది, పోడియం ఇన్ ద జాస్కర్ ఆఫ్ ద వాట్ కార్గిల్ అండ్ ద వాట్ లడక్ యూనియన్ టెరిటరీ. సో ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఉన్నదంతా ఏంటి ఈ లడక్ ప్రాంతంలో జరుగుతున్నాయి మొత్తం కూడా, ఇక్కడ లడక్ యూనియన్ టెరిటరీలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఇది వింటర్ స్పోర్ట్స్ రైట్. దీస్ ఆర్ ద వాట్ సో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వాట్ జనవరి 3rd వీక్.